ఇప్పటికే ఊళ్ళో కొంతమంది ఏడికి చస్తా ఉన్నారా, ఇలా ముక్కులు కొట్టుకుని బతికే రంగయ్య తమ్ముడిని బిఏలు ఎంఏలు ఎట చదివిస్తున్నాడా అని. సర్లేదంతా నీకేం తెలుస్తుంది కాని చదువు సండే ఎట్టా ఉంది? బిఏ తప్పకుండా పాస్ అవుతానయ్య. అది అది కాస్త పాస్ అయిపోయావంటే నాన్న ఇంత ఉబ్బిపోతాడు కదా నాన్న. నేను ఉబ్బిపోవటం కాదమ్మా, ఊళ్ళో వాళ్ళంతా ఉడికి ఉడికి. ఆ ముందనష్ట పోయి చూస్తున్నాడు కానీ లోపల పద. ఎవరు భూత వైద్యుడు గారా? నమస్కారం అండి వైకుంఠం గారు. దీర్ఘాయు ఆరోగ్యమస్తు. ఎలా ఉన్నాయి ఊళ్ళో భూతాలు? భూతాలేమిటి, ఇప్పుడు మనుషులే పట్టేశాం. మందులకు మంత్రాలకు అన్నిటికీ మనమే. ప్రస్తుతం మీ అన్నయ్య సంగతి చూడు. హలోయ్యా సుమతి బాబు, నువ్వు లోపలికి వెళ్ళరా. ఉండవయ్యా రంగయ్యా. ఆ ఏం నాయనా, వేసు వేసు రాజాధిరాజ మహారాజ కుమారుడిలాగా రంగు రంగు తేలావు. స్వర్ణ భస్మం ఏమైనా సేవిస్తున్నావా? స్వర్ణ భస్మం కాదు, సొరకాయ భస్మం. అమ్మా నువ్వు అండి లోపలి తీసుకెళ్ళమ్మా. చూడమ్మా మన పక్కింటి బంగారం పిలిచి బాబాయ్కి దిశ దిశ అని చెప్పు. అలాగే నాన్న. పాడు కళ్ళు పాడు మనుషులు. మన కళ్ళను గురించి నువ్వేమీ భయపడకు. చూడు ఎంత మందపు అద్దాలున్నాయో, ఈ దృష్టి ఏం పనిచేయదు. ఏది చెయ్యలేవు? చెయ్యలేదు కళ్ళు ఏంటంటే. అయ్యో రామ, కోపడ్డానికైనా కొంచెం ఓపిక ఉండాలిగా. విధవ వ్యాధి ఎముకలు కొరుక్కు తినే వ్యాధి. వైకుంఠయ్య అసలే నేను చాలా అవస్థలు పడతానని ఆడేమో చదువు మానేస్తానంటున్నాడు. దీనికి తోడు నీ పాడుకోతల వాడు విన్నాడంటే ఇంకేమో చెప్పకర్ర. ఇదిగో వాడు ఊళ్ళో ఉన్నంత వరకు మందు గిందు రోగం గేగ అంటూ నువ్వు వీధిలో రావడానికి వీలేదు. రంగయ్య అట్లా అంటే ఎట్లా చెప్పు. ఓ మంచి దివ్య ఔషధం వచ్చింది చూస్తావు. నువ్వు నోరు మోస్తావా లేదా? నీ కాదయ్యా, నీ తమ్ముడికయ్యా. దీనికి అట్లా అడుగు చెబుతాను. ఒక తైలం తలకు రాసి చిటికిడు భస్మం లేజన్లో కలిపి లోపలికి ఇస్తే ఇక చూసుకో నా స్వామి రంగా. ఆ జ్ఞాపక శక్తి ఓహో అట్టే పెరిగి పెరిగి రేపు పరీక్షల్లో ముందు టక్కిన పాస్ అయ్యి ఊరుకుంటాడు. దాసవుతాడా? ఫస్ట్లో దాసవుతాడా? మందు తినిపించి చూడవయ్యా తెలుస్తుంది. ఎంతోనా తైలము భస్మము లేజము మూడు కలిస్తే అర్థ మండలానికి ఒక్క పాతిక పాతి రూపాయలు అంతే అంతే. పాతిక పాతికి ఇదిగో 20 రూపాయలు ఉన్నాయి. మందు పట్రా, 5 తర్వాత ఇస్తాను. దానికేంది, మిగిలింది నిదానంగా ఇవ్వచ్చులే. ఇదిగో అట్టగాని మందు కూడా నిదానంగా పట్టుకొస్తావా? లేదు ఎంటనే పట్టురావాలి. సాయంత్రానికి తీసుకురా అంతయ్యా. వైకుంఠయ్య మర్చిపోయావు? మర్చిపోతానా? నేర్పుచ్చుకునేది ఆమందేగా. రంగయ్య తమ్ముడికనేసరికి ఎక్కడున్న పైకం ఎగిరి పైకొచ్చింది, నీకనేసరికి అది వెనక్కు పోతుంది. అలా ఉండాలయ్యా, అభిమానం అభిమానం. ఏమిటి చెయ్యా, నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు? ఏమిటో చిన్న వైద్యుడు ఏమో చెయ్య అంటున్నాడు. చేతిలో ఉన్న 4 కసులు చల్లబెట్టేదాకా వైద్యుడు అట్టాగే అంటుంటాడు. ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్యా, దగ్గు కనపడుతుంది జబ్బు కనపడుతుంది. ఏం లేదు లేరా, వయసు అయిపోయింది చూడు. అందుకే చెబుతున్నాను, ఏ చీకు చింత లేకుండా కాలం గడపవలసిన ఈ వయసులో నువ్వెందుకింత అవస్థ పడాలి? అహోరాత్రాలు ఆ కొలివి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కడగ తీసుకుని నువ్వు డబ్బు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను. నా వల్ల కాదన్నయ్యా, నేను చదువు మానేస్తాను. ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. ఏమిటి అనేది, చదువు మానేస్తావా? లేకుంటే నేను చదివి ఒరగబెట్టేది ఏముంది? చదివి ఏం ఒరగబెడతావో నాకు తెలియదు, కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చానరా. అందుకే నిన్ను చదివిస్తున్నాను. బాబు ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగాచి నక్కల పాలు చేయకు. ఆ బిఏ పూర్తి చేయి, ఆ తర్వాత అంటావా చాకరీ మానేస్తాను, హాయిగా కూర్చుంటాను. సరేనా అమ్మా? జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా, బాబాయికి దిష్టి తీయించావా? అదొక్కటే తక్కువ. పిచ్చి సన్నాసి. ఆహా ఆహా.
నిలిచినట్టులున్నది, వెంట వచ్చినట్టులున్నది, ఎవరో వెనక నిలిచినట్టులున్నది. గుబులు గుబులుగా గుండె జల్లుమని, గుబులు గుబులుగా గుండె జల్లుమని, బిక్కు బిక్కుమని చూశాను పక్కున పక్కనే నవ్వేను. ఎవరు నా నీడ ఎంత టక్కరి వాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. కొన్ని పారు ఏటిలోన పొటుకు పొటుకు మునుగుతుంటే బుగ్గ తాకినట్టులున్నది, ఎవరో బయట లాగినట్టులున్నది. గిలిగింతలు పెట్టినట్టు బొడలంతా పులకరించే నీళ్ళంతా వెదికి నాను తుళ్ళి తుళ్ళి పారిపోయాను. ఎవరు చేప ఎంత టక్కరి వాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. వదజేరి నట్టులున్నది, ఎవరో ముద్దులాడినట్టులున్నది. వదజేరి నట్టులున్నది, ఎవరో ముద్దులాడినట్టులున్నది. చిక్కినాడు దొంగ అనుకొని చేయి దాచి పట్టపోతే కంటికేమి కానరాక కరిగి కరిగిపోయెను. ఎవరు కల ఎంత టక్కరి వాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. ఎంత టక్కరి వాడు, నా రాజు ఏ మూలను నక్కినాడు. అబ్బా ఏమిటండి ఇది? ప్రేమ బంధం, గడ్డి బంధం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మనదెంతో ఘాటైన ప్రేమ అనుకుంటారు. ఈ కుమారంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు. జయ, ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? శకుంతల సినిమాలో జయశ్రీ లాగా ఉన్నావు. దూరం దూరం. ఏంటిది జయ, మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు. పరికినీలు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చేదని ప్రైవేట్ లైట్ మొదలు పెట్టావు, బారెడు దూరం చేసావు. ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు, అసలు చేతికి చిక్కటమే లేదు. ఎలా చచ్చేది? ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? పెళ్ళయ్యేంతవరకు పెళ్ళ. చూడు, సాయంత్రం అలా అంటు మామిడి తోట వైపు రా, చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. ఇవాళ కంప్లీట్ పౌర్ణమి. అయ్యో, ఇవాళ గొడ్డం అవసింది. అయితే మరి మంచిది, ఎవరు చూడకుండా మన సాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు. అంత తొందర పెడతారేమిటండి? ముందు మా చిన్న అన్న బిఏ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్ళి. అంటే మీ చిన్న అన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిలేనా? మదర్ మీల్స్ రెడీ, అర్జెంట్ అర్జెంట్. దగ్గరా తగ్గు. ఏంటండి అర్జెంట్? దొరగారు ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో? దొరగారికి నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది. ఓ లేదు కాబట్టి పిండాకుటి కోసం ఇక్కడ నిలబెడుతున్నావు అన్నమాట. ఫాదర్, నువ్వు రాను రాను మరీ చెడిపోతున్నావు. ఇప్పుడు ఏమిటిరా రే, నిన్ను ఏనాడు కన్నానో ఆనాడు చెడిపోయాను రా. కొత్తగా మర్యాద లేకుండా మాట. మర్యాద రే, మర్యాద నీకు మర్యాద? దమ్మిడి సంపాదన లేదు, రెండు పూట్ల దండకు తిండి పెడుతున్నా, నీకు మర్యాద ఇవ్వాలి? ఎవరి కోసం పెడుతున్నా? నా కోసం పెడుతున్నాను రా. పలాని శంకరయ్య గారి అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడు అంటే నాకు అప్రదర్శన పెడుతున్నాను రా. కరెక్ట్. వాట్ ఇస్ కరెక్ట్? కరెక్ట్ అండి, కరెక్ట్. పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు, లేదా కట్ చేసుకోవు. ఫాదర్, పెట్టి చెడ పెరిగించుకోవద్దు, దట్స్ వెరీ బ్యాడ్. ఏదో డిసైడ్ చేయి. అన్నం తినమంటావా బయటికి వెళ్ళమంటావా? రెడీ, వన్ టూ ఫోర్. పో బయటికి. పోతున్నాను. వెళ్తావా? వెళ్తున్నాను. ఇల్లు వదిలి వెళ్తావా? వెళ్తాను. ఫాదర్,
నీకు నేను ఒకనే కొడుకును, వెళ్ళానంటే మళ్ళా రాను, నువ్వు సచ్చావంటే కురువు పెట్టేవాళ్ళు. ముందు కురువు పెట్టుకుని తర్వాత వస్తాను రా. ఏమిటండి ఆ మాటలు? అంతేనే అంతే. ఓ నీ కర్మ అనుభవించే మదారు, నువ్వేమంటావు? నీకు ఇంటి గురించి ఎప్పుడైనా పట్టిచేస్తాగా? నీ చెల్లెని పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది, ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? ఆలోచించాను. ఆలోచించి ఏం చేయమంటావు మదార్? గుడిదానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినట్టు కాలికి అందరి కాళ్ళు పట్టుకోమంటావా? ఏం చేయమంటావా? గుడ్డి గిడిది అన్న అంటే గోవ గుయ్యమంటుంది. అన్నయ్య నాన్న, అన్నయ్య నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లే. మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్ళే కారణం కావాలా? మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వు ఎందుకమ్మా వెళ్ళిపోవడం? పోతే ఆ వెసరా పోతాడు. బాదా మనం బయటకు వెళ్ళామంటే రాజాలాగా బ్రతకగలం. ఆ గుడిది ఏం చేస్తుంది అన్నయ్య? అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా? గుడ్డిదని దయ తలిచి గుప్పిడు అన్నం పెట్టే దాతలే ఉండరంటావా? నువ్వు ఒక ఫూలు సిస్టర్. కన్న తండ్రి అన్నం పెట్టినట్టున్నాడు, ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా? చెయ్ దౌర్భాగ్యుడా, ముఖాన్ని అంత పిండా కూడేసి పంపించు. కరెక్ట్, నాకు కావాల్సింది అదే. నేను 12 గంటలకు కరెక్ట్ గా భోజనానికి వస్తానని తెలుసు కదా. 11:55 కాకేసి వడ్డి చుట్టి రవసంత ఎందుకు వచ్చేది? మదా నీకడ పెరుగుందా? పద పెడు. ఇది ఒక్కడ తక్కువ అయింది వీడు బతుక్కి, అంత పచ్చడి మీద వేసి పంపిస్తావే. జయ వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది. నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంది. బండి టైం అయిపోయింది, త్వరగా రారా. అన్నయ్య నువ్వు ఇలా జబ్బుని ముద్ర పెట్టుకుంటే లాభం లేదు. ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్నా సరిగ్గా తీసుకో అన్నయ్య. ఈ జబ్బులు నన్ను ఏం చేస్తారు? నువ్వు ఆ బియ్యే పరీక్ష అయ్యావని వార్త నా చెవిని పడాలి. అప్పుడు చూడు, కొత్త రక్తం బట్టి ఎట్టా నిగనిగలాడిపోతాను. రే అప్పుడు నేనే నీకు తమ్ముడు అందిస్తాను రా. ఎక్కువ బండి ఎక్కువ పని భయ్. శకునం కూడా బాగుంది, త్వరగా పని. చూశారు ఆనందరావు గారు, చింతలపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు. టైం ఎంత అయింది? 5:15 అయింది. ఈ లాయర్ ఆనందరావు 5 దాటితే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు. నీకు కావలసిన సినిమా విషయాలు, క్రికెట్ మ్యాచ్ గురించి అడుగు చెప్తాను. నీ కోర్టు అనుమానాలన్నీ మళ్ళీ కోర్టు టైంలో అడగాల్సింది. బస్ అంతా ఖాళీగా పోతుంటే నువ్వు ఇక్కడే ఉన్నావే? ఓవోయ్ ఈ బస్సులు విసులు ఎందుకు? అయ్యగారి కోసం కార్ వస్తుంది. కార్? కారా? నీ కార్ ఎక్కడిదిరా? ఎక్కడిదైతే టన్ చనగా వస్తుంది చూస్తావుగా. ఎవరాది? ఒక పెద్ద మనిషి, సరిగ్గా 5 గంటలకల్లా ఈ త్రోవన వస్తాడు. ఈ త్రోవన వెళ్లే వాళ్ళు ఎవరన్నా సరే కార్లో వేసుకుని తీసుకువెళ్తాడు. అది అనుకో హాబీ రా హాబీ. పుణ్యాత్ముడు పుణ్యాత్ముడో పిచ్చోడో, అది వస్తుందిరా కారు. ఏం బాబు ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ కూర్చోవాలన్నారా? గుడ్ ఈవినింగ్ సార్. రండి రండి రండి. ఎక్కరా ఎక్కడ త్వరగా ఎక్కరా సార్. ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్. రావయ్యా రా. వద్దులేండి, నేను బస్సులో పెడతానండి. ఏ నీ బస్సు కంటే నా కారే తీసిపోయిందటయ్యా. రావయ్యా ఎక్కమంటుంటేను. వస్తాను సార్. థ్యాంక్ యూ. నువ్వెక్కడ దిగాలయ్యా? ఎక్కడైనా పర్వాలేదు. అదే ఉంటాయా, నడివీధిలో వదిలిపెట్టి అలవాటు నాకు లేదులే. ఎక్కడ దిగాలో సరిగ్గా చెప్పు. నెహ్రూ స్ట్రీట్ అండి. నెహ్రూ స్ట్రీటా? నెహ్రూ స్ట్రీట్లో ఎవరిల్లు? ఆంధ్రావు గారికి. ఆంధ్రావు అంటే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆంధ్రావేనా? అవునండి. మరి మీకు తెలుసా అండి? తెలియకపోవడం ఏంటయ్యా, నేను వకీల్లేగా. ఆయనతో ఏమిటి నీకు పని? ఏం లేదండి, వారింటి కాంపౌండ్లో గది ఖాళీగా ఉందట, అద్దెకిస్తారట. అందులోనూ చదువుకునే వాళ్ళకైతే చాలా తక్కువకి ఇస్తారట. ఎవడయ్యా నీతో చెప్పింది? ఆ ఆంధ్రరావు ఒట్టి పిసిని కొట్టు, వాడేమిటి స్టూడెంట్స్ సహాయం చేయడం ఏమిటి? అలా అనకండి సార్, ఆయన సహాయంతో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకుని పెద్దవాళ్ళు అవుతున్నారు. ఏం బాబు నీకు హాస్టల్ రూమ్ దొరకలేదా? నిన్నటిదాకా హాస్టల్లోనే ఉన్నానండి, ఇప్పుడు ఖాళీ చేద్దామని. ఏ అక్కడ ఏమైనా కాస్త అలర్చిల్లరగా? బాబే అదేం లేదండి, హాస్టల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. మేము పేదవాళ్ళు, మా అన్నయ్య 24 గంటలు చాకరీ చేసి నన్ను చదివిస్తున్నాడు. ఆయన ఆరోగ్యం బాగా చెడిపోయింది, పనిచేయలేకపోతున్నాడు, అందుకని ఖర్చు తగ్గించుకోవాలని నా తాపత్రయం. గుడ్ గుడ్ వెరీ గుడ్. సరే నీకు పెళ్ళయిందా? లేదండి.
ఛాన్స్ పోయింది బో. ఇక నీకు ఆ ఇంట్లో గది దొరకదు. ఏమండి? ఆ ఆనందరావుకి పెళ్లిడి కూర్చున్న పిల్ల అవుతుంది. అందుకని వాళ్ళ ఆవిడ పెళ్లి కాని కుర్రవాళ్ళు ఎవరిని ఆ గడపలో కాలు పెట్టినారు. నీ అలాంటి అలరి పనులు చేసేవాడిని కాదండి, మర్యాదగా నడుచుకుంటాను. మాట మాటలకు విలువ ఎక్కడుందా ఈ కాలంలో? అదేం లాభలేదు. అందులోనూ ఆ ఆంధ్రలో పెళ్ళావని చూడు, అమ్మ బాబోయ్ మహాకాళి. నువ్వు పని చేయరాదు. ఏమిటండి? నీకు పెళ్ళి అయిందని చెప్పేసి. కాక పెళ్ళ అబద్ధం ఎలాగండి చెప్పడం? అందులో పెద్ద మనిషితో ఎక్కడో ఎరుబాగులోలాగా ఉన్నావు. అవసరానికి అబద్ధం చెప్పడంలో ఏమీ తప్పు లేదు. వద్దండి. చెప్పబోయేటుంటే కావలసే నేను సిఫారసు చేస్తాను. అక్కడ మాత్రం నువ్వు తొనకండి చెప్పేసి. ఇదిగో నీకోసం చెప్తావటయ్యా, మీ అన్నయ్య నీకోసం అంత శ్రమ పడుతుంటే ఆయన శ్రమ తగ్గించడానికి ఒక చిన్న అబద్ధం చెప్పలేవు. చెప్పలేవా అని. సరే సరే. రావయ్యా రా, ఇదే ఆంధ్రావు ఇల్లు. రా లోపల పోనరా. ఇదిగో నేను కారులో చెప్పిన జ్ఞాపకం ఉన్నాయి కదా. రా రా. అమ్మా శాంతి, శాంతి. ఏంటన్నా? చూడమ్మా మన కార్ షెడ్ కీస్ తీసుకురా, ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. అంటే మీరు? నేనే ఆనందరావు. మీరు ఆనందరావు గారు? ఏ కాకూడదా? నేనేనయ్యా ఈ డేట్ని చెప్తుంటాను. ఒట్టే చెప్పాలి ఒకటే. ఇదిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళా గడిగా చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు ఎవరు లోపల? నువ్వేనా గదది కావాలొచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి. రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, రెండేళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు. పిల్ల పాప ఇంకా ఏమి లేదే, తొలిసూరు పుట్టింటి పంపించారు. అయితే ఇదేనా ఆయన? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. ఏడో నెలవే? ఏడో నెలలు రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారైతే. అవునవును అవును. నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం ఇవ్వ చూడు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? అద్దె విషయం చెప్పారా అని. చెప్పారే, 40 రూపాయలు. 40 రూపాయలు? పాటి రూపాయలు. పేద సాధానే భేదం. నువ్వు మా ఇంట్లో ఏమీ అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సినా నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసింది. పదమ్మను కూడా రండి. అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే, మాట్లాడడానికి వీలేదు. సార్ సార్, మీరు పెదవండి సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు నాలుగు నేను మారేస్తాను. ఏం జరిగింది సార్? నీ మీద నేను జన్మ జన్మకి మర్చిపోలేను సార్. గొడవ ఈ గారు చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడ ఉత్తి ఎర్రే. సరే సరే, వండర్ఫుల్ సార్. చూడమ్. నాన్న చిన్న నృత్యం రాశాడు. ఏం రాశాడమ్మా? చదువు. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ వద్దలో వేరే ఓ చిన్న గారు తీసుకున్నాను. కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తారా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి, ఇప్పుడు ఆ గదిలో నీళ్ళకి నిప్పులకి స్నానానికి పనానికి ఏం చేస్తాడని ఏం అవస్థ పడతాడు? ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదవది, ఒక్క ఏడాది పంపించలేకపోతానా నేను? ఏమిటయ్యా? చూడండి అయ్యా, ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే. చూడు, నీ చిన్న ఉత్తరం రాసి పిలిపించు,
దగ్గర ఉండని ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమి లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్నట్టు నలిపేస్తున్నావు? ఏది చదువు చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు నువ్వు ఏ పాస్ అయ్యి పాస్ అయ్యి. జయ్యా, అదే నాన్న రాసింది, నిజం చెప్పు. అదేనా? అవును నాన్న. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గర దగ్గర రక్తం కప్పుకుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం, నిజం చెప్పు. నా ముఖం చూసి చెప్పు, నా మీద చెప్పు. అవును నాన్న, ఎంత పని చేశావు, ఎంత పని చేశావు నాన్న. ఏంటి ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఊరుకో నాన్న, ఇంకెప్పుడైనా రాయ. రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయ నాన్న. నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్నాన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా? నేను చావనమ్మా, నేను చావను. ఇదిగో ఏమంటా, మన ఇంట్లో అతుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే. చాలా బీద కుర్రవాడు, అంచేత నేనే. బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడీ సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా? కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవన్నమాట. బ్రతికానరా దేవుడా, నీ వాటం చూస్తే అతని పెళ్లి కాకపోతే శాంతి నుంచి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు అదృష్టం లేదే. అతనికి ఇదివరకే పెళ్లి అయిపోయింది కట్టండి. అవునవును, ఆల్రెడీ అయిపోయింది కదా. భయపడ్డారా? కాదు, పడబోయే. దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగులుతుందండి. మీరు కాలేజీకి వెళ్ళడం? అవును. నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాం. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం. రండి. ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? ఉత్తరాలండి, వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 10 అండి. 10 నెలలు అయిందన్నమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందనే. ఈ బాటికి అయిపోయే ఉంటుందండి. ఏమండి, మీరు కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా, నేను దిగిపోతాను. ఓకే. అరే డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూము ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు, కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్న సహించలేదు, అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి, ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు
చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం, ఆనందం. ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందని నమ్ముతుంది. నిజం బయటపడితే నన్ను ఎంత నీచంగా అనుకుంటుంది. ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో బాధ. నిద్ర పట్టడం లేదే, ఎందుచేత? నమస్కారం అండి. నమస్కారం అండి. మీరా? ఏమండి? మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే, ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి, ఆ కబురు అందుకనే ఆలస్యం. ఎక్కడ కట్టుకుపోయి వాళ్ళ వాళ్ళచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం? ఆడపిల్ల, మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి? అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుంది అనమాట. అదేమిటండి, నవ్వండి చూడండి. మీరెక్కడ? అది ఎక్కడ? సార్ టెలిగ్రామ్. నాట? అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పుకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బార్న్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండవి, మనం అనుకుంటున్నావు లేదో, ఇంతలోకే పుట్టాడు వంశోద్ధారకుడు, పురుష దేవు. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మ తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లో ఈ బిడ్డ? ఏమిటి మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజ్. ఇకమా ఇకమా. అబ్బాయి వేణు, అంతా వినాలే. అమ్మాయి చెప్పింది ఏది? నోరు గారు అలా కంగారు పెడతారేమిటండి? నోరు తోడే పంచుతారా? నమస్కారం పెట్టండి. నాకు కాదు, అమ్మకి. అలా కాదండి, సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి. అభివృద్ధి ఎందుకు లేదా? పదండి. నోరు తెరడమే, నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెరిచారట? ఇప్పుడు తెరవండి నాన్న. ఎందుకమ్మా? నాన్న, మన వేణుగారికి మగపిల్లవాడు పుట్టాడు. అమ్మా పద, మనం అందరికి పంచదార పంచి పెడతాం. అవునవును, మర్చిపోయి. సార్ సార్, నాకేం తెలియదు సార్, ఏదో మోసం జరిగింది. అరే లోకల్ టెలిగ్రామే, ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే నువ్వు ఎందుకు ఏడో? లేదు సార్. సరే నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో. సార్, తీసి అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయలేవయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం. సార్ సార్, మీరు పడేవారు సార్. ఏమిటి అంత అల్లరి? ఏమిటన్నా? ఏమిటన్నా ఈ తెలియదు ఏమిటి, పిల్లాడు ఏమిటి? ఏంటమ్మా ఇలా మోసం చేయొచ్చా? మరి తను మాత్రం పెళ్ళైంది మోసం చేయొచ్చా? అది నేను ఒకందుకు చెప్పమన్నాను. అది నాకు తెలుసులే. అది నాకు తెలుసులే, నువ్వు అతని గురించి చేస్తున్న ఎంక్వైరీస్ అన్ని నాకు తెలుసు. చూడమ్మా పరిస్థితులు అయిపోయి ఈలోగా ఈ విషయం కానీ మీ అమ్మ చెవిలో పడిందా? జాగ్రత్త, మీ అమ్మ విషయం నేను చూసుకుంటానులే. థ్యాంక్ యూ డాడీ. అక్కర్లేవయ్యా, వాళ్ళు తక్కువ పంపను. ఎక్కువ ప్రియమైన బావ, వచ్చింది రావు.
మీరు పంపమన్న డబ్బు పంపాను. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అబ్బో అబ్బో, ఏమి శ్రద్ధ, ఏమి ఇది, ఎంత ప్రేమ, ఎంత అభిమానం, ఎంత ఇది, ఎంత ఇది. వస్తాను వస్తానంటావు కానీ రావు. ఈ మధ్య ఉత్తరాలు లేవు. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇట్లు కుమారి మల్లిక. పాప, ఎక్కడరా నీకంత డబ్బు? దొంగతనం చేశా. దొంగతనం చేయడు నీకేం కర్మరా? శుద్ధంగా అచ్చు 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 గుద్దుంటావురా? అచ్చు 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 గుద్దితే నేను ఇట్టగా మేడలు కట్టుండేవాడిని. ఏమిటన్నా నన్ను అంటావు నువ్వు? పంచ గట్టి నాగలి బట్టి ఎండనక వాననక ఇట్టా సంపాదించిన డబ్బురా ఇది. ఓ ఫాదర్, నువ్వు సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు ఆఫ్టర్ ఆల్ 1 డేలో సంపాదించగలను తెలుసా? ఇదేం దున్నటం కాదు. సంపాదించాడు సంపాదించాడు, ఎవడరా నమ్మేది? మీరు ఊరుకోండి, ఈ నాటికి వాడు ఏదో ప్రయోజనం అవుతే వాడిని నానా మాటలు అంటున్నారు. ఎరా నాయన. ఏమే అమ్మా, ఇంత డబ్బు ఏం చేసుకుంటావురా? ఇంట్లోకి చింతపండు ఉప్పు కొనకు వచ్చేస్తాను సరేనా? అది కాదురా, నీ చెల్లెలు చూడరా ఎంత బోసుగా ఉందో. ఎవరైనా చూడడానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది. దాని మెళ్ళో ఒక గొలుసుకుని పెట్టరా. ఓ మదర్, అసలే అది గుడ్డిది, దాని మెళ్ళో నగ నట్ర పెట్టమంటావు. ఎవడా కత్తిరించుకుపోయినా దిక్కు లేదు. ఎవడో ఎందుకురా, ఒరే పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించుకుపోతావురా. ఒరే, నువ్వు ఆనాడు నా పాకెట్ వాచ్ గొలుసు కత్తిరించుకోవాలా వెండిది అనుకుని? అవును కత్తిరించుకుపోయాను, నిజమే. అయితేనే అది వెండిది కాదని తెలిసాక మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే. అందులోనే ఉంది నా నిజాయితీ. అచ్చా నోరు మీరు ఆ సిగ్గు లేకపోతే సరే. ఏమే, నీకే అసలు సిగ్గులేంది? ఆ బుడ్డా పక్కిరిగాడి బతిలాడడం. వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు, ఇంకా చూస్తానే పదవే లోపలికి. ఈయన మా పెట్టాడు బడా పకీర్. ఏం పెట్టాడు? 2 పూట తిండి పెట్టాడు అంతేగా. కరెక్ట్ గురు. గురు, మా బామ్మ తద్దినానికి 100 రూపాయలు ఇప్పించుకున్నాడు. తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దు రా. సొంత చెల్లెలకి లేదంటే ఎవండి? అదే ఏం లేదు, మీ ఆవిడ పుట్టిల్లు ఎవరు అన్నావు? అదే అండి, అది అదే ఇక్కడికి 10 మైళ్ళు అండి. జంతులు దగ్గరే. రేపు ఆదివారం ఖాళీ సెలవేగా? అవునండి, రేపు ఆదివారం సెలవేనండి. పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేయచ్చు. ఎవరెవరండి? ఎవరెవరు ఉంటాయంటే మనం ఉంటాను. ఎందుకండి? ఎందుకేమిటయ్యా, మీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు కింద కొమ్ము చెంబు అన్ని కొన్నాను, వెళ్ళి ఇచ్చి రావద్దు? మీకెందుకండి శ్రమ? శ్రమ ఏమిటయ్యా కారులో వెళ్ళి కారులో రావడానికి? శ్రమంతా కారుకేనండి. మాది అసలే పల్లెటూరు, దారి లేదు, డొంక లేదు, చిన్ని చిన్ని సందులు. మనది చాలా పెద్ద కారండి, తిరగలేదు. కొన్ని నడిచిపోదాం. ఇదిగో బాలం చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు. అంత ఇబ్బంది కూడా ఉందండి. ఇదిగో ఇబ్బందికి ఇబ్బంది అనకు, నా చేత 10 సార్లు వాదించక ఏమైనా సరే రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే. ఎవండి ఎవండి ఎవండి. రేపటిదాకా తిట్టేయించారు, ఈ రాత్రికి రాత్రే దుకాణాన్ని తీస్తే ఓకే. అట్ట బహుమతికి
నవ్వుగా ఉందన్నమాట. ఏ మీకెలా ఉందో? నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? చూడండి, ఈ ప్రపంచంలో అందరూ అబద్ధాలనే బ్రతుకుతారు. నేను ఒకే ఒక అబద్ధమాడాను, అది నా సొంతం కాదు. దానికే ఇలా దొరికిపోవాలా? భయపడకండి, మిమ్మల్ని ఇతరులకు అంత సులభంగా దొరకనిస్తానా? నిజంగానా? అయితే నన్ను ఈ ఆపద నుండి కాపాడతారా? ఆహా, ఏ అర్ధరాత్రి పూట ఇలా చెప్పకుండా చల్లగా జారిపోవడానికి. మీరు గీచిన గీటు దాటరు, నన్ను ఈ చిక్కు నుండి కాపాడండి ప్లీజ్. ప్లీజ్. ఏ చిక్కు నుండి? అదే ఈ టెలిగ్రామ్ బిడ్డ తెచ్చిన చిక్కు నుండి. ఇదేమిటండి ఇలా ఇంటికి వచ్చేసారు? ఎవరైనా చూస్తే ఆడవాళ్ళకి పాట అయిపోయింది. ఊళ్ళో వాళ్ళకి ఏం పని లేదంటే మన చూడడం తప్ప. అలాగని నడివీధిలో సరసాలు ఆడతావా? నడివీధ కావాలంటే లోపలికి పోతారా? మాట్లాడుకుంటా. నాన్నగారు వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను. పనికి వస్తారు, బయట కాపలా ఉంటారా? అవును. నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? చిన్న పరీక్షలు డబ్బు కట్టాలి. ఎంత? 200. ఓహో, బ్యాంక్కి వెళ్ళాడా? అప్పు కోసం వెళ్ళాడు. అప్ప, ఈ ఊళ్ళో 200 అప్పించే మగాడేవాడు? దిక్కు మళ్ళాకు అంత అడుగుతున్న రకమైతే. దయచేసి మీరు వెళ్ళండి. ఊరికి వెళ్ళి వెళ్ళదాన్న కోపం వస్తుంది చూస్తున్నా. ఎందుకు వచ్చిన అడుగు తెలియకుండా మాట్లాడతానండి? చాలా సీరియస్. రే జోగులో, ఇంట్లో ఏం జరిగింది చెప్పరా? 500 డబ్బు వచ్చింది గురు. డబ్బు దేంట్రా డబ్బు? ఎలంకాలతో అంతే కుడికాల మీద వచ్చి పడుతుందిరా. నువ్వు పెళ్లి సంగతి చెప్పరా? పాపం ఏడుస్తూ ఉత్తరం వచ్చింది గురు. సాయం సందర్భం లేకుండా ఏడుస్తావు. జయా, నేను ఇలాగే పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే చెడిపోతానని చెప్పి మా వాళ్ళకు భయం పట్టుకుంది. ఎలాగైనా సరే పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. వచ్చే అమావాస్య ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి చూపులకు ముహూర్తం ఫిక్స్ చేసేశారు. పెళ్ళ కుదిరిందా? పిల్ల పిల్లలు 100,000 వస్తున్నారు పోతున్నారు. కారు కొనిస్తామని కొంతమంది, ఇష్టం లాంచ్లు ఇస్తామని కొందరు, సైకిల్ రిక్షాలు ఇస్తామని కొందరు. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురు. మరి నా గతి ఏం కావాలి? నీ గతి అధోగతి కాకూడదని నేను ఇంత దూరం వస్తే నువ్వేమో నన్ను పో 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 అంటున్నావు. అయినా నా మనసు ఊరుకోవడం లేదు, పోయి మాట్లాడుకుందాం పదా. వైద్య గురు తిరిగి మాట్లాడుకున్నాం పదా. మాట్లాడుకునేది మేమైతే మధ్యాహ్నం నువ్వు ఎందుకురా? నువ్వు బయటికి అడ్జస్ట్ చేసుకో పదా. ఎవడాడు? నేను లేనప్పుడు నా ఇంటికి వచ్చి నా కూతురుతో అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? అయ్యా ఆడు, దాంతో కొట్టి చావడం. ఇదో గతి, నా మాట కూడా వినకుండా వచ్చాడు కదూ. వాడికి కావాల్సింది శాస్తి. నరుకు నిలువురా, నరుకు. నీ మాట కూడా వినకుండా వచ్చాడా? వాణ్ణి చంపాల్సింది. కానీ ఒక్క మాట, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ తమ్ముడు పరీక్షకు 200 అప్పు కోసం తిరిగి వస్తున్నారు కదా. అవును. అది వాడికి తెలిసింది. వాడి మనస్సు మంచులో కరిగిపోయింది. వాడు అల్లాడిపోయాడు. అయ్యో, ఒక మంచి వాడు చదువు డబ్బులే కాగిపోవడమా? వీల్లేదు, పద 200 మనం ఇద్దాం పద అని బయలుదేరాడు. నిజమా? అడిగి పెట్టకుండా దానం చేయడానికి వచ్చాడు కదా. అలాంటి వాడిని నరకాల్సింది. నరకవయ్యారు. మన ప్రేమ, ఘాటైన ప్రేమ, సినిమా లవ్. అయ్యా మన్నించండి, అయ్యా మన్నించండి. తెలియక మిమ్మల్ని మరో విధంగా అనుకున్నాను. కథ అడ్డం తిరిగింది గురు. వాళ్ళ తమ్ముడు పరీక్షకు డబ్బు కట్టాలని ఉన్నవన్నీ అమ్మి 200 నువ్వు తెస్తే, వాళ్ళ అమ్మాయితో సరసాలు ఆడుతున్నావు అనుకుని నేను చంపడానికి ఈయన వచ్చాడు. నన్నే చంపడానికి వచ్చావు? అవును. మరి మంచి వాళ్ళు ఎవరిని బతకనిచ్చింది లోకం? నేను ఒక్కడిని ఇంతకాలం ఎలాగో తప్పించుకు తిరుగుతున్నాను. కొంతమంది కాలేజీలు కట్టించారు, కొంతమంది హై స్కూల్ కట్టించారు. మంచి చేత కాలేదు, కనీసం చదువుకునే వాళ్లకు డబ్బు అన్నా సహాయం చేద్దామని వచ్చాను. విజ్ఞానం వర్ధిల్లాలి, వినోదం వర్ధిల్లాలి, చాకులు చిరంజీవులుగా ఉండాలి. అవునండి. కథ చదివిస్తూ హెల్ప్ చేస్తాను, భయపడద్దు.
వయసులో ఉన్న అమ్మాయిలను చూసి ఈయన పళ్ళికి నుంచి రకమనుకున్నావు. లక్షలు లక్షల మంది పిల్లలు మనం చూసి సిగ్నల్ కొడుతున్నారా? ఆ సైడే కూర్చోవాలం కదే. చిత్రం మేమేలు ఈ జన్మలో మర్చిపోలేదు. దేవుళ్లాగా వచ్చిన నాదుకున్నావు. అదే వెళ్ళద్దు, మనిషిని దేవుడితో పోలుస్తున్నావా? దేవుడికి ఇన్సల్ట్. వస్తా. దానికి మీరు ఎందుకండి అంతే కుడతారు? నోరమే నువ్వు, అబద్ధం చెప్పి మోసం చేస్తే ఉట్టోది పెడతానా? పోలీసులు ఫోన్ చేసి కనీసం 5 సంవత్సరాలు 5 ఇయర్స్ 5 ఇయర్స్. అయ్యో పాపం, ఈ మాత్రం దానికి పోలీసులు దక్క ఎందుకండి? అంతగా అయితే అతను పిలిచి మీరే నాలుగు వాటిని పెట్టండి. నేను పిల్లలను అడగను కూడా, కావలసి నువ్వే పిలిచాడు. నేనేమని అడగనండి? వెంటనే వెళ్ళి పెళ్ళని చూస్తాను. ఏం చేస్తాడో చూద్దాం. మీరు మరి నీదేని పెళ్ళని అక్కడ తీసుకొస్తాడు. అదేనే ఇప్పటికైనా నేను చెప్తారేమో చూద్దాం. అయ్యో మీరు అడగండి, నా వాళ్ళ కదా. అడగమంటుంటాను. బాగానే ఉంది. ఏమండి, నా పరీక్షలు అయిపోయాయి, ఊరికి వెళ్ళి వస్తారండి. ఓహో సరే సరే. చూడైనా నీ భార్య ప్రసవించిందన్నావే? పాత ప్రాణం నువ్వు చెప్పింది అడుగు. ఇదిగో చూడు, నీ భార్యను వెంటనే తీసుకురా, నేను చూడాలి. అంటే వెళ్ళు వెళ్ళు, వెంటనే తీసుకురా. అలాగే సార్, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఎంత ధైర్యంగా పోతున్నాడు, నిజంగా దేవుణ్ణి తీసుకొచ్చేట్టే ఉన్నాడు. తెస్తాడు తెస్తాడు. నిందా మునిగినోడు చలేమిటే, బండారం బయటపడుతుందిగా. అవును, నువ్వేం చెప్పావు? తన భార్యను తీసుకురామని చెప్పాను. చెప్పావు కదా, కరెక్ట్, తీసుకొచ్చాను. ఏమిటి మన అమ్మాయి భార్య? అలాగని మేము నిర్ణయించుకున్నాం. ఏమిటి, నాకు తెలియకుండా నా కూతురు పెట్టి నిర్ణయిస్తారా? ఇదిగో నా కోపం వచ్చినట్టు అసలు మనిషిని కానీ జాగ్రత్త. అవును, నువ్వేమన్నావు? అబ్బాయి రత్నం లాంటి వాడు పెళ్లి కాకుండా ఉంటే బాగుండు, మన అమ్మాయి చేసిండవాళ్ళు అన్నావు లేదా? అన్నాను. నువ్వంతా ఆశపడుతున్నావు కాబట్టి నానా అవస్థపడి ఈ సంబంధం ఏర్పాటు చేశాను. అందుకని ఇన్ని అబద్ధాలు ఆడతారా? ఎన్ని అబద్ధాలు ఆడారా? ఎన్ని ఆడారండి? 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నాడు, నేను చెప్పింది ఒకటేగా. చాలండి. సరే, ఇంతకీ నీకు ఇష్టం లేదు అంతేనా? చూడయ్యా, ఇదేం జరిగే రకం కాదు, నీకు పెళ్లి లేదు పెడాకు లేదు, పో. అయ్యో ఏమిటండి, ఇప్పుడు నేను మాత్రం ఇష్టం లేదన్నా? కాకపోతే కాస్త ముందుగా చూస్తే ఈ పాటికి మనం ఉన్నాం మనవరాల్లో అంటూ ఎత్తుకు కూర్చున్నారు. నెమ్మది. విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావిలేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే.
ముగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వంచుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే తొలినాటి రేయి తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా నీమే నిహొయలు నీలో నివగలు నాలో నగిలిగిల్చలిడగా అది నిజములే చదివిస్తాను నా అంతటి వాడిని చేస్తాను తమ్ముడు మీరు మీరే అన్నయ్య ఆనందరావు గారు మీరేనా బాబు మీరు మా వాడికి చేసిన సహాయానికి మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు మనలో మనకి రుణాలు ఏమిటండి వేణు మీకు తమ్ముడైతే మా కన్నుడు అవునండి మా అమ్మాయి శాంతినిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం అంతకన్నా వేణు నువ్వెంత అదృష్టవంతుడురా అన్నయ్య ఏమిటి ఎందుకు అలా బాధపడతావు ఇన్నాళ్ళు నాకు ఒక కూతురుందన్న సంగతే మర్చిపోయాను వీడు చిన్నపిల్ల ఇంట్లో ఉందని దాన్ని ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత ఉందని మర్చిపోయాను అన్యాయం చేశాను నా జయకు తీరని అన్యాయం చేశాను అన్నయ్య అమ్మ జయ జయ అమ్మ కన్న తండ్రిగా ఇంతవరకు నీకు నేను ఏమీ చేయలేకపోయానమ్మా ఇప్పుడు దిక్కు దశ లేని దాన్ని చేసి వెళ్ళిపోతున్నా ఆ బాధను బరువును మోసిపోతున్నానమ్మా అన్నయ్య ఎందుకు అలా అనుకుంటా జయ దిక్కులేనిదా నేను బ్రతుకున్నా అన్నయ్య బ్రతికే ఉన్నా వేణు అవునన్నయ్య జయను గురించి నీకు ఏ దిగులు అక్కర్లేదు జయ పెళ్లి తర్వాతే నా పెళ్లి జయ సుఖం తర్వాతే నా సుఖం నిజమా
నీకు నీకు లేని కొరత తీరుస్తావా నాయన? అన్నయ్య అమ్మా నాన్న లేని కొరత నాకు తీర్చాను, చేయకు మాత్రం నేనా నోటు రాణిస్తాను. అన్నయ్య ప్రమాణం చేసి చెప్తున్నా అన్నయ్య, ఇక నుంచి చెయ్యి నా పెట్టి వేళ్ళు అన్నయ్య వేళ్ళు. ఇక నాకు ఏ దిగులు లేదురా, ప్రశాంతంగా చచ్చిపోతాను అమ్మా. జయ ఇక నీకు వేణు చిన్నాన్న కాడమ్మా నాన్న నాన్న. వేణు మరి వస్తామయ్యా, జయన్ తీసుకుని నువ్వు కూడా త్వరలోనే వచ్చాయి. ఉన్నట్లుండి ఎలా వీలవుతుంది చెప్పండి, ఇల్లు వాకిలి లావాదేవీలు అన్నీ చూసుకోవాలిగా. సరే అవన్నీ చూసుకునేరా. చూడు నీకున్న బాధ్యత ఒకటి, జయకి మంచి సంబంధం చూడు, అంతే. ప్రతిభావని నేను చూసుకుంటానుగా, రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారి జరిపిస్తాను సరేనా? పావం చూచి భయపడతావే, ఉండొస్తా ఉండమంటుట. చూసావా మీకెంత ధైర్యం అండి. ధైర్యమా? ధైర్యం పురుష లక్షణం అన్నారు. అఫ్టర్ ఆల్ పాం సింహం పులి ఏనుగ దేన్నైనా సరే ఉఫ్ అని ఊదిపరేస్తా. నీకెంత బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇంకెక్కడి నుంచి, నీ నుంచి, నీ కళ్ళల్లోంచి, నీ నవ్వులోంచి, నీ ప్రేమలోంచి. జయా నిన్ను పాము కరుస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? 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 తప్పు తప్పు. తో గాల మేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? వాళ్ళు వాళ్ళు చూపులతో గాల మేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వాళ్ళు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే బెదురుతారు వింతగాదా? ఏమే ఏమే బామా ఏమే Yeah.
కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే ఆహా కప్పుకున్న సిగ్గు జారిపోకముందే మాయ చేసి మరులు గొల్పి మాయ చేసి మరులు గొల్పి మాటలోన మాట కల్పి మధురమైన మా మనసు దోచవచ్చున నీవు మర్మ మెరిగి ఈ మాట అడగవచ్చున ఏమే ఏమే భామ కుమారుని పెళ్లి చేసుకుంటావు ఏ చేసుకోకూడదా జయా ఆవేశంతో మాట్లాడుతున్నావా ముందు వెనక ఆలోచించావా నిన్ను అతను ఆఖరి వరకు ఏలుకుంటాడా లేదమ్మా లేదు అతని సంగతి నీకు తెలియదు నాకు అచ్చనాన్న నీకే తెలియదు ఆయన మనకి ఎంత సహాయం చేశారో నీకు తెలియదు జయా అవును నీ పరీక్షకు డబ్బు కట్టలేక నాన్న అల్లాడుతుంటే దేవుడిలా చాదుకున్నారు ఏమిటి నా పరీక్షలకు కుమార్ సహాయం చేశాడా అవును మనిషి మంచితనానికి డబ్బే కొలత వద్దని కాదు చిన్నాన్న నీకు తెలిసిందే ఆ మనిషి మాత్రమే నాకు ఆయన మనసు కూడా తెలుసు అది కాదనలేదమ్మా కానీ చిన్నాన్న తల్లి ప్రేమంటే ఏమిటో తెలియని చిన్నతనంలోని తల్లిని పోగొట్టుకున్నాను నాకు కోరికలున్నాయని చెప్పుకునే వయసులో తల్లి తండ్రిగా ఉన్న తండ్రిని పోగొట్టుకున్నాను ఇంకా నాకెవరున్నారు జయా నా కోరికలు ఎవరు తీరుస్తారు జయా జయా దేవుణ్ణానమ్మా దేవుణ్ణా నాన్న నిన్ను మాత్రం నా చేతుల్లో పెట్టలేదు
ఈ సంతోషం సౌభాగ్యం అన్నీ నాకు అప్పచెప్పాడమ్మా. నీ కోరిక కాదనాలని కాదు, ఎక్కడ ఏ పొరపాటు జరుగుతుందో అని నా భయం. ఒక్క పొరపాటు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా. అలా జరిగిందా? అది నా కర్మని అనుభవిస్తా. సరేనమ్మా, నీ నమ్మకమే నిన్ను కాపాడుతుంది. నీ ఇష్టమే కాదు చిన్న. నిజమేనయ్యా, నిజమే. నువ్వు చెప్పిందంతా నిజమే. కానీ మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మా అబ్బాయి ఇష్టపడదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి. ప్రేమ? ఇగో మీ అమ్మాయి సంగతి నాకు తెలియదు, కానీ మా వాడికి మాత్రం ప్రేమ గీమ అనే లేనే లేవు. ఒకవేళ ప్రేమించాడే అనుకో, అంత మాత్రం పెళ్లి చేస్తావా? అంతేకాదండి, పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు కూడా. వాళ్ళెవరయ్యా నిర్ణయించుకోవడానికి? పెళ్లి చేయడం మానడం నా ఇష్టం, నేను వాళ్ళ అమ్మని. అలా అనకండి, వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలుసుకుంటున్నారు. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే మా అమ్మాయి బ్రతుకు ఏమైపోతుందో కాస్త ఆలోచించండి. అదే అదేనయ్యా, మీ అమ్మాయి బ్రతుకు ఏమవుతుందా అని ఆలోచిస్తున్నా. సరే ఒక పని చెయ్యి, మీ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేసేసి మా వాడిని కాళ్ళు ఎరగొట్టి మూలపడేస్తాను. అప్పుడు ఎలా ప్రేమించుకుంటారో చూస్తాం. ఏమండి వస్తున్నా? ఏమిటే నువ్వు పెద్ద మనిషితో మాట్లాడుతుంటే పానకాల పొడకలాగాను, ఏం చెప్పు. అది కాదండి, కాస్త చూసిరాకూడదు. క్షమించండి. మీరెవరు? నేను ముఖ్యమైన పని మీద వచ్చానండి. అలాగా కూర్చోండి, నాన్నని పిలుస్తాను. నాన్న! ఏం బుర్రా నిన్నే, నాకు పట్టలేదు. మా ఆవిడ ఏమంటుందంటే, ఏమంటున్నారంటే, ఆమె బంధువులో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు అని. ఆడవాళ్ళు కదండి, వాళ్ళకి ఏమేమో ఉంటాయి. మేము పేదవాళ్ళమని, నిజమే పేదవాళ్ళమే. అయినా నేను బిఏ వరకు చదివాను. మీరు కట్నాలు కానుకలు ఏమడిగినా సరే ఈనాడు ఇవ్వలేకపోవచ్చు. మీరు కష్టపడి సంపాదించి ఏనాడైనా ఇస్తాను. ఈ కబుర్లకేమీ లే, ఇప్పుడు అందరూ అలాగే అంటారు. ఆ మూడు ముళ్ళు పడిన తర్వాత ఏది జ్ఞాపకం ఉండదు. అలా అనకండి, నాకు జై తప్ప ఇంకెవ్వరూ లేరు. నా సర్వస్వం జయ్. మీకు ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియదు. కుర్రవాడి, ఇలాంటి విషయాల్లో నాకు అనుభవం లేదు. మా అన్నయ్యే ఉంటే ఇవన్నీ చూసుకునేవాడు. అన్నయ్య పోయాడు. ఏమండి, దయచేసి మీరు కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటారు. ఏం నువ్వు జాదస్సుగా ఉన్నావు, కాళ్ళు పట్టుకుంటే పనులు అవుతాయా? నేను ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాను, ఏం పనులు అయినాయి? సరే ఇంతకీ నువ్వు అనేది ఏమిటి? మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావాలి. అవునండి. ఒక పని చెయ్యి, చెప్పండి. నువ్వు మా ఇంటి అల్లుడుగా రావాలి. అంటే మా అమ్మాయి రాదలేదు, దాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అవునండి, ఈ ముహూర్తం చీరలు ఈ వడ్డాణాలు అవి రెండు రెండు తీసుకొచ్చారు ఎవరికి? అవునే, ఒకటి మన అమ్మాయికి, రెండోది వాళ్ళ జయకి. రెండు పెళ్ళిళ్ళు ఒక్కసారి చేస్తున్నప్పుడు ఏ తేడా కనిపించకూడదు చూడు. కరెక్ట్. అవునండి, చేసేదట్టు చేస్తున్నాం మళ్ళీ చిన్న చూపెంచుడు. అది సరే, ఇంతకీ అరుడు గారు బట్టలేవి? అది ఇంత మునిపే కొని టైలర్ ఇచ్చేశానుగా. ఏ టైలర్ కండి? అదే నాకు వాడుగా కుట్టాడు మస్తాన్ సాహెబు. ఆహా, ఆ వస్తానికే ఇచ్చారు. వాడు గమ్మి సైజ్ గా గుట్టి పట్టుకొస్తాడు వాడు. లేదులేమ్మా, అన్ని నీ సైజ్ కే కుడతాడు. మరీ చిన్న గుట్టమ్మా. అడుగో మాటలను వచ్చాడు, వస్తాను వస్తాను. ఏమిటి అన్ని కుట్టించావు అప్పుడే? అదేవయ్యా ఆవ ముఖం వేశావు, ఏం జరిగింది? లేదు అండి, మాది షాప్ లో కుర్రవాడ్ ఇది బట్టల మీద హిస్త్రీ పెట్టి పెట్టి యాద్ మర్చిపోయినాడు అండి. శుభం అంటూ పెళ్లికి బట్టలిస్తే అన్ని తగలబడిపోయా? లేదు అమ్మా, అల్లుడు గారి షర్టు కూడా మాత్రం తగలబడింది. ఏది చూడండి చూడండి చూడండి. మాటలోనే వచ్చాడు రా అల్లుడు రా. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, నీకు నూరేళ్ళు ఆయుష్. అనుకోవడం ఇప్పుడే అయినా, నిన్ను తలుచుకొని క్షణం లేదనుకో. అదేనైనా అలా ఉన్నావు, ప్రయాణం కదమ్మా. అందులోనూ రైలు ప్రయాణం ఒకటే కుదుపు. ఏమిటారా, వచ్చేవాడు కాస్త కాఫీయో టీయో కూల్ డ్రింక్ ఇవ్వకుండా నిలబడతారేమిటి? ఒరే ఎవరు అక్కడ ఉండండి నాన్న, నేనే తీసుకొస్తాను. కరెక్ట్ పని చేయ ముందు. అదేనైనా నిలబడి ఉన్నావు, కూర్చో. పర్వాలేదండి, మిమ్మల్ని అందరినీ చూసి క్షమాపణ వేడుకుందామని వచ్చాను. ఏమిటయ్యా మనలో మరి క్షమాపణ ఏమిటి, అంత చేయడానికి ఏం చేసావని? అవన్నీ అడగకపోతే క్షమించాలని ఒక మాట చెబితే పోలేకండి. అసలు విషయం నేను క్షమించరాని ద్రోహం ఇచ్చేశాను. ఏమిటయ్యా ద్రోహం, క్షమాపణ చిన్నపిల్లలాగా? అంత మించిపోయింది ఏముంది పోని చెప్పు. నిజంగానే మించిపోయింది, ఇదొక్కటే నా చేయి మించిపోయింది. ఇదిగో నీ ఉపఘాతాలన్నీ కట్టిపెట్టి అసలు జరిగిన విషయం ఏమిటో టూకీగా ఠక్కిమని చెప్పాయి. శాంతిని నేను పెళ్లి చేసుకోలేను.
శాంతిని పెళ్లి చేసుకోలేని పరిస్థితి. ఆ కుమార్కు ఒక గుడ్డి చెల్లెలు ఉంది. ఆమెను నేను చేసుకుంటే గాని చెయ్యి పెళ్లి జరగటానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పారు. గట్టి చిక్కులోనే పడ్డావు. నువ్వేం నిర్ణయించుకున్నావు? నీకంతా తెలుసు. జయ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆవేదనతో అన్నయ్య కృంగిపోతూ ఉంటే నేను మాటిచ్చాను. ఆఖరి క్షణంలో అన్నయ్యకు ఆ మాటలు అమృతప్రాయంగా వినపడ్డాయి. ఆశలు నీ నా మీదే పెట్టుకుని ఆనందంగా కన్నుమూశాడు. నా కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అటువంటి అన్నయ్యకి ఇచ్చిన మాట మీరమంట? మీరు చెప్పండి, నా స్థితిలో మీరే ఉంటే ఏం చేసేవారో చెప్పండి. ఈ స్థితిలో నువ్వే ఏ నిర్ణయానికి రాలేనప్పుడు నీ పరిస్థితులు నేను ఊహించుకుని సలహా చెప్పడం అంత సులభమా వేణు? పోనీ, నా స్వార్థం కోసం, నా సౌఖ్యం కోసం శాంతిని పెళ్ళాడి జయ జీవితాన్ని నాశనం చేస్తే మీరేమంటారు? మీరే మా అన్నయ్య అయితే ఏమంటారు? ద్రోహి అంటారు. నేను అలా ద్రోహిని కావడం మీ అభిమతమా? అలాంటి ద్రోహి అల్లుడు కావడం మీకు ఆనందమా? లేదు లేదు నాయన, నీ త్యాగాన్ని నేను అభినందిస్తాను, ఆమోదిస్తాను. చూసావా, ఇప్పుడు ఆ అమాయక హృదయాన్ని ఎవరు హోదార్చగలరు? వెళ్ళు, ప్రేమను త్యాగంగా మార్చుకునే మనోనిబ్బరాన్ని ఆమె కలిగించు. కనీసం ఈ ఒక్క సహాయం అన్నా చేయవేండి. ఎందుకలా బాధపడతారు? ప్రాప్తాన్ని ఎవరు తప్పించగలరు? ప్రాప్తం కాదు శాంతి, నేను చేసిన ద్రోహం కాదు, త్యాగం. శాంతి, అర్థం చేసుకున్న హృదయాలలో ప్రేమకు త్యాగానికి తారతమ్యం లేదు. త్యాగం లేని చోట ప్రేమకు తావి లేదు. కాదు శాంతి, నేను చేసింది త్యాగం కాదు, స్వార్థం. నా కోసం, నా వారికి నేను ఇచ్చిన మాట కోసం అన్యం పుణ్యం ఎరుగని నీకు అన్యాయం చేశాను. ఇది త్యాగం అంటావా శాంతి? అవును, ఈ పరిస్థితుల్లో మీరు నన్ను వివాహం చేసుకుంటే ఒక స్వార్థపరుణ్ణి చేసుకున్నానన్న అసంతృప్తి మాత్రమే నాకు మిగిలేదు. కానీ ఇప్పుడు మనసారా ప్రేమించిన నన్ను కాదని, మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని దూరం చేసుకుని ఒక అంతురాలికి జీవితాన్ని ప్రసాదించబోతున్నారంటే నా దృష్టిలో, నా హృదయంలోనే మీరు దైవంగా నిలిచిపోతారు. శాంతి, ఆ దైవంతో జీవితం గడిపే అవకాశం పోగొట్టుకున్నానే కాని అనుదినం ఆరాధించే అదృష్టం నాకు దక్కింది, అదే చాలు. శాంతి, వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి. నువ్వు నిజంగా పశువురా? లేకపోతే గోడలతో కుర్చీలు తరుస్తావరా? బాదా, గోడలకు చెవులున్నాయి, కనీసం నేను చెప్పే వింటాయి. నీకు చెవులు లేవు, మనసు లేదు, హృదయం లేదు, లేకపోతే చెట్టు అంతా కొడుకుని నన్ను అడగకుండా పెళ్లి చేయడానికి నువ్వెవరు అంట? బాడి, నిన్ను అడిగేది ఏమిటో? ఆయ్, నీ అబ్బాయి నేను. అబ్బాయి కనుక అడుగుతున్నా, లేకపోతే వచ్చి పరాయి వాళ్ళని అడుగుతున్నా. కనీసం ఒక్క మాట ఏం చెప్పావు? నీతో చెప్పాడు ఏమిటో? బూడిది గుమ్మడికాయ. పెళ్లి చేసుకునేదేనా నువ్వు? నువ్వే బంగారం లాంటి పిల్లలు చూసి పెడితే పెళ్లి చేసుకోవడానికి ఏమో నిలుగుతున్నాడు అబ్బాయి. బంగారం ఆఫ్టర్ ఆల్, కోలే ఊదుకునేవాడి కూతురు. ఆ కూతురుతోనే దొడ్డల్లో దొరువుల్లో తిరిగినప్పుడు లేనట్రా? బాదా, తిరగటం వేరు, పెళ్లి చేసుకోవటం. తిరిగినంత మాత్రం పెళ్లి చేసుకోం. పెళ్లి చేసుకుంటే అసలు తిరగనే తిరగదు. ఆ తిరుగుడు మాన్పించడానికే ఈ పెళ్లి చేయడం. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను. నేను చేస్తాను. నేను చేసుకోను ఫాదర్. నేను చేస్తాను. సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్ ఫాదర్, సంగ్. ఒరే నాయన, ఏమిట్రా ఇదంతా? ఈ పెళ్లి నీకు కాదురా, నీ చెల్లెలిగా
ఈ జన్మలో పెళ్ళయ్య యోగమే లేదని అన్ని ఆశలు వదులుకున్న నీ చెల్లెలికి రా. ఆ గుడ్డు దాని బతుకు కోసం ఇంత పర్సనాలిటీ ఉంది, నా జీవిత నాశనం చేసుకోమంటావా? ఇందులో నువ్వు నాశనం అయ్యేదే ఉందిరా, నీకు నచ్చిన పిల్లే కదరా. ఇంతకాలం మా కోసమని నిన్నేమి అడుగులేదురా. ఆ కళ్ళు లేకపోతే నీ తోబుట్టు కోసం రా. మదర్, ఇంకెప్పుడైనా నా పెళ్లి సంగతి ఎత్తారంటే చూసుకో జాగ్రత్త, ఏం చేస్తాను? అంతేనా? అంతే. అయితే ఉండు, ఇది పని చెల్లి కొంత తీసుకు పారి. పెళ్లి పెటాకు లేకుండా పుట్టింట పడి ఉండే కంటే ఆడదానికి చాలే మేలు. సత్తయ్యా, నీ జన్మలో ఒక్క మంచి పని చేయరా, రై చంపరా. అవునన్నయ్యా, పెళ్లి కాక పుట్టింటికి, పెళ్లి అత్తింటికి భారం అయ్యే ఈ పాడు బతుకెందుకు? చంపేయన్నయ్యా, నీ చేతులతోనే చంపేసి పుణ్యం కట్టుకో. ఈ పెళ్లి చేసుకున్నంత మాత్రాన మనకేమిటి లాస్? నో లాస్ ఫాదర్. పావు, ఇన్నాళ్లకు నువ్వే జయించావు. పావు, వేణు దగ్గర నుంచి ఇన్విటేషన్ కూడా వచ్చిందమ్మా, మరి పెళ్లికి వెళ్దామంటావా? మీ ఇష్టం నాన్న. నాకేమీ అభ్యంతరం లేదమ్మా, వెళ్దామంటే వెళ్దాం. తప్పకుండా వెళ్దాం, వెళ్దాం వెళ్దాం. వెళ్ళాక నలుగురు నవ్వులు పారేద్దాం. సిగ్గు లేకపోతే సరే, ఎంత అవమానం చేశాడు, ఎంత అవమానం చేశాడు. ఆ గుడ్డి దాని ముందు గుడ్డి కప్ప కూడా మనకి రాలేదే పడుకు మనం. అమ్మా, ఎందుకు అంత మాట్లాడతావు? ఆయన ఏం చేశారని? ఇంకేం చేయాలమ్మా, నీ బతుకు నెట్టేట్లో ఉంటాడు చాలు. వారి పెళ్లికి పెడతారా, ఏ వాహం పెట్టి పెడతారమ్మా? ఏమిటంటే వారికి మనకి బొడ్డు కోసం పుట్టరకం. ఏమైనా సరే ఈ పెళ్లికి వెళ్ళి చచ్చిన ఒప్పుకోను. అది నోరు కాదు బాబు, రుబ్బు రోజు. సరేనండి, అబ్బా కూతురు ఒకటే, బాధలు బాధ్యతలు ఏమీ లేవు. రాధ, ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ కాదు, నాకేదో భయంగా ఉంది. నాకు పెళ్ళి ఉటమ్మా. పెళ్ళంటే ఏమనుకుంటున్నావు రాధ? స్త్రీ జీవితంలో మరపురాని మధుర క్షణం, తిరిగిరాని తిరుగులేని దివ్య క్షణం. ఎరుగని హృదయాలైనా ఆ ముహూర్త బలం వల్ల ఏకమైపోతాయి, అదే శాశ్వత బంధంగా ఏర్పడిపోతుంది. అగ్నిదేవుడు జ్వలిస్తూ ఉంటే, మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉంటే, కన్నవారు కావలసిన వారు ఆశలతో ఆనందంతో అక్షింతలు వేస్తూ ఉంటే, తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తూ ఉంటే, నీ భర్త మంగళకరమైన మాంగల్యంతో నిన్ను అలంకరిస్తాడు. ఇరుగ్గదుల్లో ఏర్పాటు చేస్తారు, ఏం అలవాటు? నాన్ సెన్స్. అలా దొరల్లాగా కొండల్లో అడవుల్లో స్వేచ్ఛగా ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది. మంచమా మల్లెపూల దుకాణమా? అయ్యో బాబో, ఇది పడగ్గది కాదురా, దేవుడి గుడి. నాన్ సెన్స్. పలహారం, పండ్లు, పానకం, వడపప్పు, అంత తలవ పదార్థాలు. శుభ్రంగా వేడి చేసేవి పలావ్, కుర్మా, చాప్స్ లాంటివి ఉంటే ఎంత బాగుంటుంది. మన స్కీమ్ ఎవరికి అర్థమవుతుందిలే. అబ్బో, సిగ్గు మొగ్గలేస్తోంది. ఏ పొలంలో తోటల్లో నాతో తిరిగినప్పుడు లేదా సిగ్గు? మెళ్ళో తాళిగట్టుగానే ఒళ్ళో వచ్చి పడింది సిగ్గు. అందుకే ఈ ఫ్యామిలీ గర్ల్స్ సంసారానికి తప్ప సరసానికి పనికిరారన్నారు. కూచో కూచో కూచోమంటుంటే ఏంటండి? శాంతి శాంతి, నీకు తీరని ద్రోహం చేశాను. నన్ను మన్నిస్తావా శాంతి? మన్నిస్తావా? నువ్వా? ఇంట్లో నిద్ర పట్టక ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా నిద్రపోకుండా చేస్తా. అయ్యో లేదండి, మీరు పడుకోండి, నేను వెళ్తాను.
ఏమండి ఏమండి మిమ్మల్ని నేనండి ఏయ్ ఎవరా బ్రూట్ నేనండి ఎవరైతేనే నా పర్మిషన్ లేకుండా లేపకూడదు ముందు పర్మిషన్ తీసుకోవాలి నేను కూడానా నువ్వైతేనే ఆకాశం నుంచి ఊడిపడ్డావా ఎవరైనా సరే నాతో ఏ పని ఉన్నా సరే ముందు పర్మిషన్ తీసుకోవాలి ఏమండి మీతో మాట్లాడొచ్చా ఈతను అడగొచ్చా సరసాలు ఆడొచ్చా అని అడిగి ఆడాలి ఏమిటి పని బియ్యపు చెట్లో పాచూడ్చి పెట్టావు అయ్యో చూడలేదండి నువ్వు చూడలేవు అందుకేగా నేను ఏ పని చేయొద్దని చెప్పేది ఇంటి చాకరీ మీరు ఒంటరిగా చేస్తుంటే నన్ను ఊరికే కూర్చోమంటారా రాధ చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు నాకేదో సహాయం చేయాలని నా చాకరీ రెట్టింపు చేయడం తప్పు నా మాట విను ఇలా కూర్చో మీ పెన్ తీసుకోండి ప్రియమైన బావకు బావా నీ ఆరోగ్యం ఎలా ఉంది వస్తాను వస్తాను అంటావు కానీ రానే రావు ఈ మధ్య ఉత్తరం కూడా రాయటం మానేసి నీకు ఉత్తరాలు రాయటం నాకు పని నాకు ఇంకేమన్నా వేరే పని ఉంటే కదా కనీసం ఉత్తరం అన్నా రాయకూడదా ప్రియమైన మల్లిక పాపం రాయండి గురు రే పత్రాలన్నా రాయొచ్చు కానీ ఇలాంటి విషయాల్లో ఉత్తరాలు మటుకు సస్తే రాయకూడదు కాకుంటే టచ్ పోకుండా ఒక నెలకు ఓటో రెండో అలా సింపుల్ గా ఓటో రెండు లైన్స్ ఫస్ట్ లెసన్ గుర్తుంచుకో తెలిసిందే చిత్తం గురు కానీ రా ఏంటి ఎవరు చేయమన్నారు ఈ పని ఏమి లేదండి మీకు స్నానానికి నీళ్లు తోడి పెడదామని నీళ్లు కాదు నిప్పులు తోడు ఇంకాస్తుంటే బాగులో పడేదని చేయలేని దానికి చేయలేనట్టు పని ఉండకూడదు నా ప్రాణాలు తీగిపోతే పాప లోపల ఇది కాఫీ అంటే కాఫీయా కడుపు వస్త్రం మార్పుడా నీకేం పోయే కాలం వచ్చిందిరా పోయే కాలం వచ్చింది వాడికి కాదే పెళ్లి చేసినందుకు మనకు పెళ్లి చేస్తే బాగుపడతాడు బాగుపడతాడు అని నా ప్రాణం తీశారే అప్పుడు ఇద్దరు గడిచేవాళ్ళం ఇప్పుడు ముగ్గురం కలిసి ఏడుస్తున్నాం అది కాదండి పెళ్ళైన కొత్తలో ఇద్దరు ఎంతో ఒత్తిడిగా ఉండేవారు ఏమొచ్చిందో ఈ మధ్య ఇలా తయారయ్యాడు అవునత్తయ్య నేను చూస్తూనే ఉన్నాను బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటారు ఉన్నట్టుండి కోపడతారు ఏమిటమ్మా బాగా నవ్వుతూ నవ్వుతూ ఉంటాడా ఉన్నట్టుండి కోపడతాడా ఉన్నట్టుండి ఎప్పుడైనా ఏడుస్తాడా వాడెందుకు ఏడుస్తాడు మనం ఏడుస్తున్నాం చాలదు నీకు తెలియదులేవే ఇవి మంచి లక్షణాలు కాదు ఇవి గాలి గీలి లక్షణాలు వెనక ఇలాంటి లక్షణాలే మా తాతకు ఉండేవని వాళ్ళ తాత నాతో చెప్పాడు దీనికి శాంతి నే జయిస్తాగా అమ్మా జయ నువ్వేం దిగులు పడకు వాడిని ఒక దారిలో తీసుకొస్తానుగా ఏం పని తిరిగింది గుడ్డిదాన్ని ఇష్టం లేక తగలబెట్టి చంపాడని అప్రతిష్ట రావడానికేగా నువ్వు పనులు చేయడు అసలు బయట తగలబడ్డ మంచాలి లోపలికి ఎందుకు పోసుకొచ్చా ఏమి లేదు బయట ఒకటే మంచుగా ఉంది అసలే మీ ఆరోగ్యం బాగులేదు మంచులో పడుకుంటే మీకు ఏదైనా జబ్బు చేస్తుందేమోనని చేస్తాయే చస్తారా ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చినా బాగుంది బ్రతుక ఇది నరకం చచ్చి ఏమిటిది ఎందుకు ఏడుస్తున్నావు జీవితమే ఏడుపుమయం అయిపోయింది ఇంకా నువ్వెందుకు ఏడవడం అంతగా ఏడవాలని ఉంటే నీ పుట్టింటికి పోయాడు పుట్టింటిక ఇక్కడైతే ఎందుకు ఏడుస్తావని కోపడ్డానికైనా మీరున్నారు అక్కడ ఆ మాత్రం అడిగే దిక్కైనా లేదండి సరే సరే నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు కానీ నీ ఎందుకు చెబుతున్నానో కాస్త అర్థం చేసుకో చెప్పిన పని చేసే యోగ్యత ఎటూ లేదు కనీసం చెప్పిన మాటైనా కాస్త వీరు ముందు ఆ ఏడుపుమాని
రిజల్ట్స్ పడ్డాయమ్మా. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. మరి వేణు అతనికే అప్పుడే చెప్పానుగా యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడని, అలాగే వచ్చాడు. ఇంతకీ మనకు అదృష్టం లేదు. ఏమిటి నాన్న? చాలా తెలివైన వాడు, మనకు అన్ని విధాలా తగిన వాడు. బిఏ పాస్ అయ్యాక లా కూడా చదివించి నా ప్రాక్టీస్ అంతా అతనికే ఒప్పచెప్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రమే నాన్న నేను ఉన్నానుగా. సరే నువ్వు లా చదువుతావా? ఏ చదవకూడదా? అబ్బే ఎందుకు చదవకూడదు? పెళ్లి పెట్టాకు లేకుండా నువ్వు లా చదివి ఎక్కిలు కోచి ఎక్కకుండా తిరుగుతుంటే కన్నవాళ్ళు మా కడుపు నిండిపోతుందమ్మా. ఇప్పుడు నా పెళ్లికే వచ్చిందమ్మా తొందర. మరి నువ్వు చదవబోయి వకీల్ చదువు తొందర వచ్చింది. నాన్న నన్ను చదవనిండి నాన్న. అది కాదమ్మా, ఆడపిల్లవు పెళ్లి చేసి చూడాలండదు మాకు. మీరు చదివించినా చదివించకపోయినా ఇప్పట్లో నా పెళ్లి మాత్రం జరగదు నాన్న. ఏ ఎందుకు జరగదు? అదంత సులభం కాదమ్మా. పోనీలేవే, చదువులో పడితే దానికి కాస్త మనశ్శాంతి అయినా ఉంటుంది. నేను నూతన పడితే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఇష్టం వచ్చినట్టే కానిది, అసలు దాని జీవితం పాడు చేసిందే మీరు కాదు. ఎవరు? పట్నాన్ని చూస్తున్నాను. మీ వారు ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కా? ఎక్కడ పనిచేస్తున్నారు? తాలూకా ఆఫీసు ఏదో అన్నారు. ఇంతకు మీరెవరు? వారు పట్నంలో ఉండగా మా ఇంట్లోనే ఉండేవారు. అలాగా? ఏమిటమ్మా, ఏం కావాలి? ఏం లేదు, వారి ఇంట్లో లేనప్పుడు వచ్చారు. మీకు మంచి మర్యాద చూడడానికైనా. ఏం పర్వాలేదు, నాకు మర్యాద ఏమిటి? ఉండు, నేను వేస్తాను. ఇలా కూర్చో. చూసారా, ఇది నా పరిస్థితి. ఇంటికి వచ్చిన అతిథుల చేత కూడా పనులు చేయిస్తున్నాను. దానికి ఇది నా ఇల్లు. ఇంట్లో ఇంకెవ్వరూ లేరా? నువ్వు ఒంటరిగానే ఉంటున్నావా? అంతఃపురంలో పుట్టిన దురదృష్టవంతులు అనాథులే అవుతారు. ఎందుకు అలా బాధపడతావు? దేవుళ్ళంటి భర్త దొరికాడు నీకు. ఆడదానికి అంతకన్నా అదృష్టం ఏం కావాలి? నిజమే, ఆయన దేవుడే. కానీ నేను ఆయనకు ఏ విధంగానూ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను. చివరకు పరిచర్యలైనా చేయలేకపోతున్నాను. ఇది దురదృష్టం కాదా? రాధా, ఏమిటిది, ఏడుస్తున్నావా? లేదు. నీ మనసులో ఏదో బాధ ఉంది, దాస్తున్నా. నాతో చెప్పడానికి నన్ను నీతో పుట్టువనుకో. అక్క, నీ బాధ తీర్చలేకపోయినా పంచుకుంటాను, చెప్పు. అక్క, నిన్ను చూడలేకపోయినా కపటం లేని నీ హృదయాన్ని వింటున్నాను. నా కోసం నీ కళ్ళల్లో కదిలే కన్నీటిని ఊహించుకుంటున్నాను. చాలమ్మా, నాకదే చాలు. ఇప్పుడు చెప్పు. అక్క, నీకు కాక మరెవరికి చెప్పుకుంటాను. జీవితంలో వారికి ఎటు సుఖం లేదు, కనీసం శాంతి అయినా లేకుండా పోయింది. అందుకు కారణం నేనే. ఒకవేళ నేను చచ్చిపోతే రాధా, వారికి శాంతి లభిస్తుందేమోనని నా ఆశ. చాలి, ఏమిటా మాటలు? బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తావా? నీకు తెలియదక్క, ఇంతకన్నా వేరే మార్గం లేదు. వారెవరికో మనసిచ్చారు. ఆమె ఇంకా ఆయన తలపుల్లో మెదులుతూనే ఉంది. నిద్రలో కూడా ఆమె మాటే. శాంతి, నీకు ద్రోహం చేశాను. నన్ను మన్నించు శాంతి అని కలవరిస్తూ ఉంటారు. అందుకే అక్క, నేను వెళ్ళిపోతే వారు ఆమెతోనైనా సుఖంగా ఉంటారేమో. ఇదే నువ్వు చేసే ఘన కార్యం. మరి నన్ను ఇంకేం చేయమంటావు? నేను చెప్పినట్టు చెయ్యి, తప్పక వారి మనసు మారుతుంది. వారు నీ వారు అవుతారు అక్క. లే చెప్తా. రాధా, నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నాను? నాకే ముద్దొచ్చేట్టున్నావు. అక్క, వారు వస్తున్నట్టున్నారు. రాధా, ఏమిటి సింగర్, ఎవరు చేశారు?
నీ అమ్మ వచ్చిందా? లేదండి. నీ అమ్మే వచ్చింది. నా మొగుడు నన్ను ఏలుకోవడం లేదని మొరపెట్టుకున్నావు. ఆమె నిన్ను సింగారించింది, ముస్తాబై మొగుడిని మురిపించమని నేర్పింది, అంతేనా? అలాంటిది ఏమీ లేదండి. అసలు మా అమ్మ ఇక్కడికి రానే లేదండి. మరి ఎవరు చేశారు ఇదంతా? అసలు నీకెందుకే ముస్తాబు? ఎప్పుడన్నా నువ్వు అందంగా లేవు, అందుకే ఏలుకోవడం లేదని చెప్పానా? గుడ్డి దాన్ని చేసుకున్నాడే నా కోరికలన్నీ చంపుకున్నా. ఇంకెందుకీ షోకులు, ఎందుకీ అలంకారాలు? మనసు ఇవ్వలేని మగాన్ని తలుకు పెడుకులతో మభ్య పెట్టాలినా? సంసార లక్షణం ఇది చచ్చి. ఏ నోరు ముసుగులు పడి వచ్చి ఇంటి పని చేయొచ్చా? బాగుంది. ఇది ఒక పెద్ద పని. అవును, అతకని బతుకుని అతికించావు, మా కాపురానికి రూపం ఇచ్చావు, నీకు ఇది ఒక పెద్ద పని. ఈ పొగడతలకేం కానీ, రాసను ఒంటరిగా వదిలి ఆఫీస్కి వెళ్ళేవారు, ఒక పని మనిషిని పెట్టుకోవాలని తోచలేదా? నిజమే, ఇన్నాళ్ళు నేను నేనుగా లేను. అనవసరంగా రాతను బాధలు పెట్టాను, ఇల్లు నరకం చేసుకున్నాను.
గతాన్ని గురించి బాధపడుతూ కూర్చుంటే భవిష్యత్తు కూడా పాడైపోతుంది. జరిగినవన్నీ మర్చిపోయి ఇంటిని స్వర్గం చేసుకోండి. కాదు, నువ్వు సృష్టించి ఇచ్చిన స్వర్గాన్ని కాపాడుకుంటావు శాంతి. శాంతి, శాంతి, నువ్వే నా శాంతివి. అవునమ్మా, నీకన్నిటి కారణమైన శాంతిని కాదక్కా. కాదు, నువ్వు నా కన్నీళ్లు తుడిచావు, కళ్ళు లేని నాకు రెండు కళ్ళు ఇచ్చావు, నా చీకటి ఇంట్లో దీపం వెలిగించావు. అక్క, నీ రుణం తీర్చుకోలేదు. ఏమి, నీ పాదాలని రాధా రాధా అక్క. లా పాస్ అయ్యావు, అందులో నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నాకు చాలా ఆనందంగా ఉంటాం. నాకు అంతేనాన్న. బలవంతంగా తెచ్చుకున్న నవ్వులో బాధ కనపడుతుంది. నువ్వు ఇలా ఉంటే ఈ ఇల్లే చిన్నపోయిందమ్మా. శాంతి, ఒక్క గాని ఒక్క బిడ్డు, నిన్ను చూసుకుని కదమ్మా మేము బ్రతకాలి. జరిగింది మర్చిపోతాను, ముందు సంగతి ఆలోచించు. ఆలోచించాను నాన్న, లా ప్రాక్టీస్ చేస్తాను. జయ మహాశక్తి, మాయా మహామాయా, కాళి మహంకాళి, కలకత్తా కాళి, సూ మహంకాళి, సూ మహంకాళి, సూ మహంకాళి. ఏమి దోషము? ముహూర్త దోషం. విన్నారా శంకరయ్య గారు, ముహూర్త దోషమట. అనగా మీ అబ్బాయి మీ కోడలికి తాళి కట్టిన ముహూర్తం మంచిది కాదు. కాళీ, దీనికి పరిహారమేమి? ఇప్పుడు సుముహూర్తం, మళ్ళీ పెళ్లి చెయ్యాలి. మళ్ళీ పెళ్ళ ఏమిటిది? పెద్ద మనిషి నిన్ను పిలిపిస్తే పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటావు? నీకేమైనా బుద్ధి ఉంది? భయపడకండి, పొరపడకండి. ఇదిగో బొమ్మ, నీ కొడుకు బొమ్మ. ఈ బొమ్మ చేత ఈ ముహూర్తానికి ఇప్పుడే నీ కోడలకు మరొక్కసారి తాళి కట్టిస్తాను. శంకరయ్య, వంకరగా మాట్లాడకు. ఈ బొమ్మలో ఇప్పుడు ప్రాణం పోస్తాను, చూస్తావా? చైతన్యం కలిగిస్తాను, చూస్తావా? ఏం కాడి, వద్దు. ఈ బొమ్మలోని చైతన్యాన్ని నీలోకి రప్పిస్తాం, నువ్వే కట్టు. చూసావా కాళీ ఆజ్ఞ తప్పుతుందా? ఇదిగో ఇదిగో తాళి. ఉండండి ఉండండి. ఏమండి స్వామి, అమ్మాయి వదలు, నేను కట్టుకుంటే పని జరుగుతుంది. మహాపచారం. ఇదిగో వాట్ ఫాదర్, షష్ఠి పూర్తి చేసుకుంటున్నావా? అందరూ ఒక పెళ్లికే కష్టపడుతుంటే నువ్వు 61 పెళ్లి చేసుకుంటున్నావే. హాల్ ఆఫ్ హ్యాండ్స్ వైకుంఠం, ఏమిటి ఇదంతా? రే చెప్పాలి కట్టే. బాబు బాబు, ఏం లేదండి, తనకు బుద్ధి కొంచెం మార్పు అవుతుంది, అందుకోసం శాంతి. కాళివాణువు కాదు, తనే కాదు, మహాకాళి. కాదు, నా పేరు వెంకయ్య. నా దేహాన్ని కొడతావే కానీ ఆత్మను కొట్టగలవా? నా అంతరాత్మ తాగలవా? అంతరాత్మ, అంతరాత్మ పెద్దవాళ్ళకి చచ్చిపోయింది కదా. అంతర్యామి ఇందు గల దిందు లేదని సందేహం కలదు. అది నిప్పుడో కాలదు, నీటిలో తడవదు. రేష్, నిన్ను బాగుపడతావని భూత వైద్యుని తీసుకొచ్చి పూజలు పురస్కారాలు చేస్తావని దోషం చేస్తావరా? నువ్వు ఇంట్లో చేసే అన్యాయాలు అక్రమాలు చూస్తూ కూర్చోవడం కంటే బయటకు పోవడమే మేలురా. అవునమ్మా, మేము వెళ్ళినందువల్ల అయినా మీ కాపురం బాగుపడి మీరు హాయిగా సంసారం చేసుకుంటుంటే మాకు అదే పదివేరు. పదవే వస్తానమ్మా, పోతున్నావు. పదవే ఎక్కడికే? అత్త మామలకు తోగ్గా బయలుదేరావా? పోంటే మావారీ
కథలు నిండినది సొగసునే నిరుగనిది చూడాలని ఉన్నది మనసు మధురమైనది మమతలు నిండినది సొగసునే నిరుగనిది చూడాలని ఉన్నది అరువుగని కనులు కరుణతో ఇవ్వగలవా అరువుగని కనులు కరుణతో ఇవ్వగలవా కరువు తీర ఒక్కసారి కాంతునమ్మ వారిని జవాబు చెప్పడానికి వాటికి నోరుందద్దు అక్క నువ్వా నోరున్న వాళ్ళని అడగడానికి సిగ్గమ్మా రా నువ్వింత ఆనందంగా ఉండు నాకెంతో కన్నుల పండుగగా ఉంది అంతా నీ సెలవేనక్క అది సరే గాని నేను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా నువ్వు అడిగితే అబద్ధం చెప్తానా అడగక్క మరి చేతులు కాసు కూర్చుంటాను టైం అంటే టైం మొదలెట్టద్దు ఓహో అదే ఆ సంగతి ఇదిగో ఇంకెప్పుడు ఆయన కోసం రా మర్యాద ఏమిటమ్మో మర్యాద గిరియాలంటున్నావు నేనంటూ ఒకరిని లేకపోతే మీ ఆయన మర్యాద ఏమిటో తెలిసేది ఆయన గారు చేసే అన్యాయాలకి అక్రమాలకి ఈ పాటికి మీ హస్బెండ్ బెండెత్తిచ్చేసాడు ఏమిటి ఆయన చేసిన అన్యాయాలు అక్రమాలు మీ హస్బెండ్ అసలు మనిషిగా పుట్టడమే మొదట అన్యాయం ఏమిటో నేను లేనప్పుడు నా పేరు మాట్లాడుతున్నావు గురు ఈ పిల్లలకి కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్పు నువ్వు సరిగ్గా నడవకపోతే నిన్న అదుపులో పెట్టుకోవాలి అంతేగాని నన్ను అమర్యాదగా మాట్లాడే ఊరుకో నీకేమిట్రా మర్యాద నా దగ్గర పనిచేసేవాడు నీకెట్లా ఉంటుందిరా మర్యాద నా పిల్లలతో ఒంటరిగా మాట్లాడే అప్పుడే పోయింది మర్యాద మచ్చి కొట్టుకుపోయిందిరా చెప్పు చెప్పానంటే చెప్పు చెప్పానా చెప్పు చెప్పేస్తున్నా అసలు పాయింట్ అరే గురు నన్నే కొట్టవరా నన్ను ఈ సంగతి అనుకుంటాను నీ గుట్టంతరా చూడండి ఏమే ఏంటో మాట్లాడుతున్నావు మీ స్నేహితుడే కదండి నాతో వస్తే స్నేహితుడే ఒంటరికి వస్తే వాడికి వెళ్ళాను చెప్పు ఏం మాట్లాడుతున్నావు నా మీ సీడి పనిచేస్తున్నావు కదా లేదండి అలాంటిది ఏమి లేదండి నీ మోహం చూస్తుంది చెబుతుంది కదే లేకపోతే ఒంటరిగా ఒక మగవాడితో వాకిట్లో నిలబడి మాట్లాడవలసిన అవసరం ఏమిటి అంటాను సమయానికి నేను వచ్చాను కదా సరిపోయింది లేకపోతే మాట్లాడదండి అన్యాయంగా అలాంటి మాట్లాడకండి అన్యాయం ఏంటి అన్యాయం మొదట్లో నేను అంతేది వాకిట్లో పెట్టి మాట్లాడాడు తర్వాత ఆటోమేటిక్గా లోపలికి వచ్చేసాను కాస్త అంతే ఇదే చెబుతున్నాను నీకు
ఇంకెప్పుడైనా పరాయి మగాడితో మాట్లాడతావా? మాట్లాడండి. కన్నెత్తి చూస్తావా? చూడండి. నువ్వు వచ్చినమా? ఏ ఎలా వచ్చావు? నేను విలన్ కోసం పెట్టావు, కొడతావా? కొట్టగలిగిన బలం ఉన్నా కొట్టలేని బంధుత్వం అడ్డుపడింది. ఏం చేస్తాం, ఆడపిల్లనిచ్చేవాళ్ళు. ఊరంతా ఏమేమో అంటుంటే అడగాలని వచ్చాను. ఆ అవసరం లేకుండానే కళ్ళారా చూశాను. చూసావుగా ఇక్కడ వెళ్తా. వెళ్లే ముందు ఒక్క మాట, సుఖపడుతుందని ఆశతోనే జయన్ నీకు ఇచ్చి పెళ్లి చేశాను. దానికి ఇంకెటు సుఖం లేదు. కనీసం కష్టపడకుండా ఉంటే చాలు. క్షణానికి దాన్ని ఎందుకు అలా చిత్రవద చేస్తాం? ఒక్కసారి చంపి ఆ శవాన్ని ఇటు పారే. తీసుకువెళ్ళి మా అన్నయ్యకి ఇచ్చిన మాటతో పాటు దాన్ని దహనం చేస్తాను. ఆ చేసేది ఏదో బతికుండగానే చేసేయి. హ్యాపీగా వేరే పెళ్లి చేసుకుంటాను. పా పట్టుకో. ఏమమ్మా వేరే పెళ్లి చేసుకుంటావా? నా బొందిలో ప్రాణం ఉండగానే నేను బ్రతికుండగా జరగనే. ఏం చేస్తావు అంటాను? ఎందుకు అరుస్తావా? అవునరా, అరుస్తానరా? నా ఇల్లు, నా వాకిలి, నా ఇష్టం. ఇంట్లో అరుస్తాను, ఇల్లు ఎక్కి అరుస్తాను, నడి రోడ్లు అరుస్తాను. మన ఊళ్ళో కాస్త మర్యాదగా బ్రతుకుతున్నాం. ఆ మాట మర్యాద నాకుందరా? నీకు ఇక్కడ మర్యాద. పట్టణం నుంచి ఓనర్ రేషన్ కరం తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పెళ్ళాలని గుడ్డిది కదా అని చెప్పి ఏమిటిది? మమ్మల్ని అల్లరి పాల్చేయడానికి వచ్చింది. ఇది మా సంసారం, మాలో మాకు వెయ్యి ఉంటాయి. ఎవరు జోక్యం కలుగు చేసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి చిన్న, దయచేసి వెళ్ళి చిన్న. డబ్బులుండి ఒక్క చుక్క మందు తగిలిస్తే ఎక్కడ నొప్పులు అక్కడ ఎగిరిపోను. అవును బాబు. అవును, మనకు నిన్ననే మన ఇద్దరు రావాల్సిందే, ఇంతవరకు రాలేదు. ఏనా నిన్న పోస్ట్ ఆఫీస్కి ఏమన్నా సెలవా? సెలవు లేం లేవే. ఏమో పెదవాడు ఎవడన్నా ఎగిరాడేమో. మీకోసం ఎదురు చూస్తున్నా. కానీ ఎక్కడ డబ్బులు కానీ 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 డబ్బు లేదండి, ఇవాళ ఉత్తరమే. ఉత్తరమా? కుమారుకు మల్లిక. వాట్? చాలా వరకు ముదిరిందే. డబ్బుకు డబ్బు లేదు, మర్యాదకు మర్యాద లేదు. నీ వ్రాతలు కోతలని, మాటలు నీటి ముట్టలని ఇప్పుడే తెలిసింది. మోసపోయాను. నాకు బాగా తెలుసు, నువ్వు రావు, ఇక నాకు కనపడవు. అందుకు నేనే వస్తున్నాను. అటు ఇటు తేల్చుకుంటాను. తెలుసుకుంటావు? ఏమిటో నువ్వు తెలుసుకునేది? ఏమిటి నువ్వు తెలుసుకునేది? నన్ను బెదిరిస్తావా? రా రా, నీ అంత నేను తెలుస్తాను. రావే, ఒక్కటి ఇచ్చానంటే వైకుంఠానికి పోతావు. రా. పట్టణం నుంచి ఆ అమ్మాయి వచ్చింది. ఇప్పుడే ఉత్తరం వచ్చింది. ఇంతలే కట్ట వచ్చింది. ఎక్కడుందిరా మీరు? చెల్లింట్లు చెల్లెలా? ఏ అమ్మాయి సంగతి నువ్వు చెప్పేది? అప్పుడప్పుడు మీరు చెల్లింటికి వస్తాడులా ఆ అమ్మాయి గురు? ఆ అమ్మాయ సరిగ్గా చూసా? రెండు కలతో చూసా. రాజవ తపను అక్క. ఎందుకలా నవ్వుతున్నావు? మీ ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఏం చేస్తున్నారు? నీ చీరలు మడత పెడుతున్నారు. చూసావా? ఇలాంటి పనులు మీరు చేయకూడదండి. ఎన్నిసార్లు చెప్పినా వినరు. చేయని రాధా చేయని. ఆయన చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఏమిటక్క నువ్వు అలాగే అంటున్నావు? వెళ్ళు, వద్దని చెప్పు. ఏమండి, నేను ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ నాకే వదిలేయండి. నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు. ఉండు శాంతి, అయిపోయిందిగా. ఇదొక్కటే చీర ముందు ఇవ్వండి. ఇలా ఇవ్వమంటుంటే పర్వాలేదు, ఇవ్వండి. నలిగిపోతుంది. నలిగిపోతుంది, ఇవ్వండి. ఇస్తావా లేదా? అబ్బాబా, ఏమిటండి ఆడవాడి పనులు? మీరు చూసావతే, చూసావతే మీ చిన్న లీలా విలాసం. ఏదో నీతి పనులు త్యాగమూర్తి అన్నావు కదే. చూడలే, సినిమాలో హీరో లాగా లవ్ లవ్ పోసిచ్చి నిలబడ్డాడు. చిన్న, ఏమిటిది? ఇలాంటి నీతి మాల పనులు చేయడానికైనా నాన్న నిన్ను బిఏ చదివించాడు. బిఏ చదివినంత మాత్రం బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మీ వంశంలోనే ఉంది ఇది, ఎక్కడికి పోతుంది? ఇలాంటి మానవ మర్యాద లేని కుటుంబంలో పిల్లలు కట్టుకున్నానే నేను. నేను ఒరిజినల్ త్యాగిని. విన్నావా చిన్న? ఇక నైనా ఆవిడతో సంబంధం తెలుసుకో. జయా, ఏమిటి అని? నేను కాదు చిన్న, లోకం అంతా కూడే కూస్తుంది. లోకం ఏమిటి? లోకం ఇంటింటికి నన్ను పిలిచి అడుగుతున్నారు. సందు సందుకు సఫల్ కార్నర్ మీటింగ్స్, ఎలక్షన్ గ్యాస్ అనుకుని వెళ్ళాను కాదు మీ చిన్న ప్రతాపం. బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, బ్రాడ్కాస్ట్. కట్టుకున్న పెళ్ళం గుడ్డిదే కావచ్చు, అయినా ఇంత అన్యాయం చేస్తావా? ఆ మెదటి ఇంకొకరితో సరిసాలాడతావా? పాప భీతి లేకపోయినా, అయ్యో పాపం అనే పరితాపం అయినా ఉందా నీకు? పాపాలు పరితాపాలని నువ్వు మాట్లాడుతున్నావా? నీ సుఖం కోసం, నీ ఆనందం కోసం నీ చిన్న ఒక పుట్టుకుటిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నువ్వేం చేశావు? ఆ
ఆనందంగా సమ్మతించి ఊరుకున్నావే అలాంటి నువ్వు ఆయన్ని ఆక్షేపిస్తున్నావు. మొన్న వారు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరూ జోక్యం కలగ చేసుకోనక్కర్లేదని వారి ముఖాన్ని అన్నావట. ఏ ఆ మాట్లాడడం నీకేనా తెలుసు? భర్త అవమానాల పాలవుతుంటే భరించలేని భార్యవు నువ్వు ఒక్కతివేనా? నా భర్త నాకు గొప్ప, ఇప్పుడు చెప్తున్నారా? ఇది నా సొంత విషయం, ఇందులో మీరెవరు జోక్యం కలగ చేసుకోనక్కర్లేదు. వెళ్ళండి, ముందు నా ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. భగవంతుడికి కూడా తెలుసు మెదళ్ళని వాళ్ళ కళ్ళిస్తే లాభం లేదని, అందుకనే రెండు కళ్ళు పోగొట్టాడు. కానీ హృదయాన్ని ఇచ్చాడు. హృదయం లేని మీలాంటి వాళ్లకు కళ్ళిచ్చినందుకు భగవంతుడు బాధపడుతున్నాడు కూడా. పండి పండి, భగవంతుడు బాధపడితే నాకే. పట్నం నుంచి ఎవరో వన్నెలసిన కదా వచ్చి మా బావును బుట్లా వేసుకుని మా చెల్లెలు కాపురం పాడు చేసింది అని నేను ఏడుస్తుంటే నన్నే పట్టుకొని తొలుపుతున్నావే నువ్వు? అన్నను కాదన్న చెల్లెలు ఎవరితే బాగుపడలే. ఎప్పుడొకప్పుడు నువ్వు తప్పకుండా వస్తావు కావాలి. అన్నయ్య అన్నయ్య, నువ్వేనాడైనా నన్ను చెల్లెలిగా చూసుకున్నావా? నోరారా చెల్లెమ్మ అని పిలిచావా? నీ చేతులతో ఒక్క రవిక గుడ్డైనా కొనిపెట్టావా? అంతవరకు ఎందుకు? నా పెళ్లి మాట వచ్చినప్పుడు ఏమన్నావు? ఆ గుడ్డి దాని బతుకు కోసం నా జీవితం నాశనం చేసుకోవాలా అని అడిగావే. ఇప్పుడున్నట్టుండి ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చిందన్నయ్యా ఈ ప్రేమ, ఈ అభిమానం? చెప్పన్నయ్యా చెప్పు. మాటలు బాగానే నేర్పాడు అన్నయ్య. ఇంతవరకు నువ్వు ఎన్నో పాపాలు చేశావు, కానీ ఈనాడు చేసింది అన్నిటినీ మించిన పాపం. ఏ కళంకం లేని శాంతిని, నా తోబుట్టు లాంటి దాన్ని, నా పూర్వజన్మ సుకృతం కొద్ది వచ్చి నాకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించిన పుణ్యమూర్తిని అనరాని మాటలన్నావు, అపనిందా వేశావు. నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. ఒక్క మాట, నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఒక్కటి, ఆమె పాదాల మీద పడు, క్షమార్పణ వేడుకో. గుడిదగ్గ నోరు ఎలా దంచేస్తుందో, నువ్వు ఉన్నావు పెళ్ళారి ముద్దులాగా. ముగుడికి సపోర్ట్గా ఒక్క మాట, అరే ఒక్క మాట అలా పోతా అలా. అక్క అక్క రాధా ఇక్కడ ఉన్నానమ్మా. అక్క ఏడుస్తున్నావా? వాళ్ళు ఏదో అన్నారని బాధపడుతున్నావా? లేదమ్మా లేదు, నా కోసం నేను బాధపడలేదు. రాధా, నేను ఇక్కడికి వచ్చి మీకు చేసిన మేలు కన్నా కీడే ఎక్కువైంది. మీ కుటుంబానికి తీరని మచ్చ తెచ్చిపెట్టారమ్మా. శాంతి, మా కుటుంబానికి కాదు కళంకం లేని నీ జీవితానికే మచ్చ తెచ్చుకున్నావు. వద్దమ్మా వద్దు, ఇక మా ఇంటికి రావద్దు, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను. అదేమిటండి, తెలిసి తెలియని మూర్ఖులేదో అన్నారని అక్కని రావద్దంటారా? అక్క రావా, ఇక మా ఇంటికి రానే రావా చెప్పు. రాధా వస్తానమ్మా, నేను రావడానికి నీ సమ్మతే నాకు కావలసా, తప్పకుండా వస్తాను. అక్క రాధా, అక్క రాధా రాధా రాధా. ఏమైంది? ఏమీ లేదు రాధ, ఇప్పుడు ఒట్టి మనిషి కాదు కదా, ఇలాంటి సమయాల్లో మనశ్శాంతి అవసరం. ఈ గొడవలతో ఈ ఊళ్ళో ఉండటం అంత మంచిది కాదేమో. సరదాగా ఎవరైనా తీసుకెళ్ళండి, కొత్త ప్రదేశాన్ని మనుషుల్ని చూస్తుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మా ఇంటికి రండి, ప్రసవం అయ్యేవరకు అక్కడే ఉంటుంది. సరేనా? సరే. మల్లిక, అయ్యో ఎంత చిక్కిపోయావు, నా మీద బెంగెట్టుకున్నావు అనుకుంటాను. నేను నీకోసమే బయలుదేరిన ప్లేన్ టైం అయిందని హావిడిగా బయలుదేరిన చూడు. ఒకటే చొక్క పద పద. ఎక్కడికి? ఏదో తేలాలి, ఇక్కడి నుంచి కదలాలి. అయ్యో నడివీధులు ఏది తెలుసుకుంటాం, పద పద. నడివీధులు ఎందుకు? పదండి ఇంట్లోకి. అయ్యో ఇది మనల్ని కాదు, ప్లేడర్ గారు లేదో పని మీద వచ్చాను. పద బంగ్లాకెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కు ఎక్కమంటుంటేను ఎక్కు. నేను నువ్వు జట్కాయకి చాలా రోజులైంది. శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవివైన వయ శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. కన్ను చూపు కరువైన వారికైనా, కన్ను చూపు కరువైన వారికైనా, కనిపిల్చి కను విందు కలిగించు రీతిగా, శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు ఉర్రూతలు కవనాలు, ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు, ఒక చెంప శృంగార మొలుకు నాట్యాలు, నవరసాలొలికించు నగరానికొచ్చాము. కనులు లేవని నీవు కలత పడవలదు, కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసి కొని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు. మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. రథముపై లోకేశు వడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా, ఏకశిల రథముపై లోకేశు వడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా, రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పద నిశాస్వరములే పాడగా. కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు, కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు, కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు. మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. రాజులే పోయిన రాజాలు కూలినా, చెదరని కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలి, నిజము నా జాబిలి. ఎలా ఉంది లొకేషన్? అంతా మన సెలెక్షన్. అవును, ఏదో అడగాలనుకున్నావుగా, అడిగాయి. మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో. మన పెళ్లి సంగతి ఏమైంది? ఓ, ఏర్పాటు చేస్తున్నాగా. ఎప్పుడు? ముహూర్తం కుదరాలి కదా. కుమార్, గవర్నమెంట్ రెండు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఒప్పుకోదు. మళ్ళీ ఒప్పుకోకపోతే మనం చేసుకున్నదో పెళ్ళేగా. చేసుకున్న జయన్ ఏం చేస్తావు? జయ ఎవరా జయ? నువ్వు కట్టుకున్న పెళ్ళం. ఎవరు చెప్పారు నీకు? నీ ప్రాణ స్నేహితుడు. జోగులా? రే జోగులు రగిలించవరా చిచ్చు. అవును, నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు జరిగిన అన్యాయాన్ని నలుగురికి చెప్పడానికి. ఓ, నాకు పబ్లిసిటీ చేయడానికి వచ్చావన్నమాట.
మల్లిక, నేను మగవాణ్ణి, ఆ సంగతి మర్చిపో. నువ్వు ఆడదానివి, ఇది నలుగురికి తెలిస్తే నువ్వే నాశనం అవుతావు. అదా నీ ధైర్యం? నీకోసం ఇల్లు వాకిలి వదులుకుని వచ్చానే, ఉన్నదంతా అమ్ముకుని అప్పుల పాలయ్యానే. ఎవరమ్మన్నా? తలతెరక్కు ముందే వందలు వందలు అందజేశానే. అసలు పంపలేదు. నా జీవితం ఇలా నాశనం చేస్తావా? నీకు హృదయం ఉందా? హృదయం ఉన్నవాడిని కాబట్టే ఇంతసేపు నువ్వు చెప్పేదంతా ఓపిక్గా విన్నాను. అదే హృదయం లేనివాడైతే ఏం అడుగుతాడో తెలుసా? తెలుసా, అడగమంటావా? ఎవరు నువ్వు? నీకు నాకు సంబంధం ఏంటి? ఇదే మాట నలుగురులో అడుగుతాను. ఏం సమాధానం చెబుతావు? ముఖం ఎక్కడ దుర్మార్గుడ, ముఖం దాచుకోవలసింది నేను కాదు నువ్వే. నేనెవరిని అడుగుతున్నావా? రుజువులు ఎవరుకున్నావా? ఇవిగో నువ్వు రాసిన ఉత్తరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. నువ్వు పట్టుకుని నన్ను కోర్టుకు లేదాం అనుకుంటున్నావే? మన కథ అంత దూరం రానివ్వనని ఇక్కడే ఈ క్షణమే తెలిపోయేది. కుమార్, ఉత్తరాలు ఏమి రాశావు? బతికితే ఒకటిగా బతుకుతాం, చస్తే ఒకటిగా చేద్దామని ప్రమాణం చేశావు, నాతో చేయించావు, గుర్తుందా? నాన్సెన్స్! నీతో చావాల్సిన కర్మ నాకేం వచ్చింది? కావాలంటే వేదావు. మాట తప్పడం నీకు అలవాటు కావచ్చు, నాకు కాదు. నిన్ను వదిలి నేను ఒంటరిగా చావరు. నిన్ను చంపి ఏమిటండి ఆ కేక? చూసేస్తాను రా. ఈ ఖూనీ కేసులో కుమార్ పట్టుబడితే జయకు వైధవ్యమా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇక్కడ దాస్తే కుక్కలో పంది కుక్కలో బయటకు లాగుతాయి, అప్పుడు పోలీసులు వచ్చి తప్పికలు పట్టుకుంటారు. ఇక్కడ దాస్తే కుక్కలు పంది కుక్కలు ఏవి రావు, అందుకని ఇంటికన్నా గుడి భద్రం అన్నారు. అది కాదండి, బట్టలేవి. బట్ల బట్టలు జయా, నేను ఇంత వస్తుంటాను, దోవలో ఒక ముసలిది పాపం చలికి అంటుంటాను, అయ్యో పాపం పేదాళ్ళకి మనం తప్పితే ఇంకెవరు సహాయం చేస్తారని చెప్పని ప్యాంటు షర్ట్ ఇచ్చేసి వచ్చేసాను. మరి ఆయాస పడతారే? ఆయాసమా? మరి సట్లేదని చెప్పి వాళ్ళంతా నన్ను చూసి నవ్వుతుంటాను. ఒకటే పొరుగు అంతే, ఇంతకంటే ఇంకేం లేదు. మామ కదా బంగారు తరపు తలపేశారమ్మా. శాంతి, శాంతి, ఎంత ఘోరం, ఎంత ఘోరం! ఏమిటమ్మా, ఏం జరిగింది? ఆ వేణుగాడు ఏమన్నా కూలి చేశాట? చాలేమ్మా, వేణు ఉంటే ఆయన ఒక్కడైనా ఎంతమంది లేరు? అయ్యయ్యో, వారి ఇంటి పేరుతో సహా వాడి బియ్యా డిగ్రీతో సహా వేశారు చూడమ్మా. ఎవరో ఊరు పేరు తెలియని పిల్లని కూలి చేశాట. నేను అప్పుడే అనుకున్నాను, ఏనాడు మన ఇంట్లో కాలు పెట్టి మనందరినీ మోసం చేశాడో ఆనాడే వీడు కాలాంతకుడు సామాన్యుడు కాడు, ఒక్కటాడు వంద కూలీలు చేస్తాడు. అమ్మా, ఆయన ఎలాంటి వాడు కాడు, ఇందులో ఏదో మోసం ఉంది, నేను నమ్మలేకుండా ఉన్నాను. సరేలే, నీ నమ్మకానికి. ఇలా నమ్మబట్టి అందరం నెట్టేట ములిగం. ఇంకా నయం అదృష్టం బాగుంది, వాడే అల్లుడైతే ఈ పాటికి అత్తని మామని గొంతు పిసి ఘోరంగా రావాల్సిండేవాడు. అమ్మా శాంతి, నువ్వు ఎక్కడికే? నువ్వు అక్కడికి ఎక్కడికే తల్లి వాడు అసలే కూలికోరే, నిన్ను కూడా చంపేస్తాడే. అన్నయ్య, నేను ఇంతగా అడుగుతుంటే మాట్లాడమే అన్నయ్య. ఏం మాట్లాడమంటావు సిస్టర్? ఎలాగైనా వారిని కాపాడన్నయ్య. ఎలా కాపాడడం? కూని చేశాడు, దొరికిపోయాడు. లేదన్నయ్య, వారు ఏ పాపం ఎరుగు, అన్యాయంగా ఏ భాండం వారి మీద పడింది. అదే పొరపాటు, అన్యాయంగా ఏది ఎవరి మీద పడదు. ఏ ఇప్పుడు నేను నా మీద పడకూడదు. చేశాడు, దొరికిపోయాడు. నువ్వు అలాగే అంటున్నావా? ఎవరైతే నేను న్యాయం మాట్లాడాలి. ఇది న్యాయం కాదు, అన్యాయం, ఘోరం. వారి కూని చేయలేదు, నేను వారితో పాటే ఉన్నానన్నయ్య. అరే
గుడ్డి దానికి ఎలాగో కనపడదు కదా అని చెప్పి పక్కన పెట్టుకునే చేసి ఉంటాడు. నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితో నాకు అక్కుని కొడుకు గుడ్డి సాక్ష్యం నవ్విపోతారు. ఎవరు నమ్మరు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నాకు వారి మీద నమ్మకం ఉంది. నువ్వు పతివ్రతవు కదా అందుకని నమ్ముతావు. ఏమిటండి మీరు మరి రండి వెళ్ళి చిన్న తీసుకురండి. ఎవటరా ఇది ఏదో పక్కింటావు అని తీసుకురమ్మన్నట్టు చదువుతుంది. అరే కూనీ చేసే ముందు నా దగ్గరికి వచ్చి బావగారు పలానా వారిని ఇలా చేయదలుచుకున్నాను దీనికి ఒక ప్లాన్ వేసుకొచ్చి ఎవరన్నా పట్టుకోగలడా పట్టుకోగలడా అంట తెలివి తక్కువగా చేశాడు దొరికిపోయాడు. అన్నయ్య కావాలంటే నా పర్సనాలిటీ పాపులారిటీ మొత్తం అంతా వాడి ఒక పెద్ద ప్లీడర్ను పెట్టి ఉరి శిక్ష తప్పించి యావజ్జీవ శిక్ష వేయించగలను. వచ్చావా అక్క? వారు విడుదలవుతారు ఈ అప్పనింద నుంచి బయటపడతారు. రాధా నీ భర్త నీకు అప్పచెప్పే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉంటు. నేరం చేసిన వాడే నాటికైనా దొరకపోతుంది. దొరికాడుగా ఇంకా దొరికేదే వాడు. ఇలాంటి పుణ్య కేసులు ఎన్ని చూసాం నిన్న కాక మన ప్లేడర్ అయ్యావు నీకేం తెలుసు. ఏం తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలుసు సొంత చెల్లెలు పతి భిక్ష పెట్టమని పసుపు కుంకుమ కాపాడమని ఇంతగా బ్రతిమలాడుతుంటే చీమైనా కుట్టినట్టు కూర్చున్న వాళ్ళు మనుషులు కారని బాగా తెలుసు. తెలిస్తే తెలిసిందిలే. రామారాధ వెళ్దాం. ఏమండి నేను వెళ్ళి చిన్నాను చూస్తానా? చిన్నాను చూసి వస్తానండి. చెప్పండి నాతోనే నిజం చెప్పండి. నిజమే చెప్తున్నాను. ఈ హత్య చేసింది చూసావా అక్క? చూసావా? నువ్వు కూని చేశావంటే ఎవరు నమ్ముతారు? అందరికన్నా ముందు నువ్వే నమ్మాలి. నేను చేసింది ఒక హత్యనే. నా భవిష్యత్తు కోసం మా అన్నయ్యను బలి చేశాను. అన్నయ్యకి ఇచ్చిన మాట కోసం తన హృదయాన్ని నాకు అర్పించిన ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేశాను. తెలిసి తెలిసి అన్న కూతురు గొంతు కూరి తాడు తగిలించి పాడుబావిలో పడేశాను. ఇవన్నీ నేను చేయక చేసిన హత్యలు శాంతి. కానీ ఇప్పుడు ఇది చేతులారా చేసిన కూరి. వేణు మాటలతో ఎందుకు మా నోరు మోయించాలని ప్రయత్నిస్తాం. నిజం చెప్పు. ఏవండి నా ముఖం చూసి చెప్పండి. మీరు ఈ నేరం చేయలేదని చెప్పండి. రాధ నిజం చెప్తున్నా. నేనే హంతకు. వేణు అబద్ధాలతో నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను నీ అంతరాత్మను మోసం చేసుకుంటున్నావు. న్యాయాన్ని న్యాయస్థానాన్ని కూడా మోసం చేయగలుగుతాననుకుంటున్నావా? చూస్తాను. రామారాధ రావండి రావండి. నాన్న వెళ్ళిన పని ఏమైంది? నాన్న వేణును విడుదల చేసే మార్గం ఏమైనా ఉందా? ఇక దాని గురించి ఆలోచించే లాభం లేదమ్మా. అదేమిటి నాన్న? శాంతి ఇప్పుడు ఈ కేసు సెషన్స్కి వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున నేనే ఈ కేసులో హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. మీరు ఒప్పుకున్నారా నాన్న? తప్పుతుందా అమ్మా. అంటే వేణు అపరాధని మీ నోటితో మీరే వాదించబోతున్నారు అంతేనా? అది నా ఉద్యోగ ధర్మం శాంతి. దాన్ని మించిన మనోధర్మం అంటూ ఒకటి లేదంటారా? మనిషికి ఒక రకంగా ఉంటుందమ్మా మనసు. దాన్ని ఆధారంగా తీసుకుని న్యాయ అన్యాయాలు నిర్ణయించలేదు. నాన్న వేణుని మీరు బాగా ఎరుగుతారు. అన్నకిచ్చిన మాట కోసం తన జీవితాన్నే బలి చేసుకున్నాడు. అలాంటి వాడు కేవలం ఒక ఆడదాన్ని హత్య చేస్తాడంటారా? శాంతి నేరాలన్నీ కావాలని చేసినవే కానక్కర్లేదు. పరిస్థితుల వల్ల ఏర్పడ్డ ఆవేశాలే అపరాధాలకు కారణం కావచ్చు. వాదన మీ వజ్రాయుధం. కానీ ఒక్క మాట అడుగుతాను, మనస్ఫూర్తిగా చెప్పండి నాన్న, వేణు అపరాధిని మీరు నమ్ముతున్నారా? అతనే మీ అల్లుడైతే ఈ పరిస్థితుల్లో మీరేం చేసేవారు? కాపాడేవారా లేదా? పొరపాటు పొరపాటు శాంతి. న్యాయపీఠం ముందు మన బంధుత్వాలకు మమకారాలకు ఆస్కారం లేదు. మమతలకు తలవొగ్గితే మనం న్యాయానికే అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాదనటం లేదు. కానీ ఒక నిరపరాధి నిష్కారణంగా శిక్ష అనుభవించవలసి వస్తే అది న్యాయశాస్త్రానికి అవమానం కాదా? నిజమే. కానీ ఈ కేసులో పరిస్థితులు సాక్ష్యాలు అన్నీ వేణుకి ప్రతికూలంగానే ఉన్నాయమ్మా. అవన్నీ అనుకూలంగా మారుతాయని మార్చవచ్చని నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలా శాంతి? మీరు మాత్రం అపార్థం చేసుకోకూడదు. ఏమిటమ్మా? ఈ కేసులో ముద్దాయి తరఫున వకీలుగా నేను హాజరు కావాలనుకుంటున్నాను. అంటే నాకే వ్యతిరేకంగానమ్మా? అవును నాన్న. వెరీ గుడ్. చాలా సంతోషం.
ఇంతకంటే నేను గర్వించవలసింది ఇంకేముంటుందో? శాంతి, ఈ కేసులో నేను జయిస్తే వకీలుగా నాకు గెలుపు, నువ్వు జయిస్తే నిన్ను కన్న తండ్రిగా నాకు గెలుపు. ఎటు చూసినా నాకేనమ్మా గెలుపు. ప్రయత్నించు శాంతి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ డాడీ. Your Honor and gentlemen of the jury, this is a clean case of gold-blooded, premeditated and deliberate murder. Prosecution tarafu sakshalannitini vinnaru. Mudda ye hantakulani gantabadanga nirupimpabadindi. Aina okka sari aa sakshalannitini simhavalokanam cheddam. Gata January 22 teedi sayantram 5 gantalaku hatya cheyalani oke oka durudeshamto mudda ye oka ammayini vidyanagaram teesuku vellaru. Anukunna prakaram hatya chesaru. సావు కేక విన్న మరక్షణం అక్కడికి ఒకరు కాదు ఇద్దరు పరిగెత్తుకు వెళ్లారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసిన వారిద్దరు మెరుపు తీగల్లాగా ఇన్స్పెక్టర్ సుందరం దగ్గరికి వెళ్లి జరిగిన సంఘటన అంతా చెప్పారు. ఇన్స్పెక్టర్ వాయువేగంతో హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లాడు. అప్పటికే హంతకుని చుట్టూ జనం మూగి ఉండడం చేత హంతకుడు తప్పించుకు పారిపోలేని పరిస్థితుల్లో ఉండగా ఇన్స్పెక్టర్ ముద్దాయిని ఖైదు చేశాడు. విచారణలో హంతకుడు తానే అమ్మాయిని స్వయంగా రాతి చేసి కొట్టి కిందకు తోసి చంపినట్టుగా ఒప్పుకున్నాడు. శవ పరీక్ష చేసిన డాక్టర్ చక్రవర్తి సాక్ష్యం కూడా హంతకుని వాంగ్మూలాన్నే ఖాయం చేస్తుంది. కనుక సదరు సాక్ష్యాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నేరానికి తగిన శిక్షను ముద్దాయికి విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. మిస్టర్ వేణు, హత్య చేశానని వాదిస్తున్నారే, ఎవరా అమ్మాయి, ఎందుకు చేశారు? యువరాదా, ఆ అమ్మాయి ఎవరు, ఆమెను హత్య చేయడానికి కారణం ఏమిటో నేను చెప్పగలిగితే అసలు ఈ హత్య చేయవలసిన అవసరమే ఏర్పడేది కాదు. వివరాలు చెప్పడానికి వాదించడానికి మీకు ఇష్టం లేకపోతే మీ తరఫున ఎవరికైనా వకాలత్ ఇవ్వరాదు? నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక వాదానికి తావే లేదు కాబట్టి వకీలు నాకు అవసరం లేదు. యువరాన, ముద్దాయి తరఫున విచారణ జరపడానికి కోర్టు వారిని నేను అనుమతి కోరుతున్నాను. యువరాన, నా తరఫున ఎవరు వాదించడం నాకు ఇష్టం లేదు, నేను అనుమతించను. అనుమతి కోరుతున్నది ముద్దాయిని కాదు, కోర్టు వారిని. యువరాన, ఈ కేసులో ముద్దాయి తరఫున విచారణ జరపవలసిందిగా వీరి భార్య నాకు వకాలత్ ఇచ్చారు. ఆ వకాలతను అనుసరించి నేను అపీల్ అవుతున్నాను. Yes, you can proceed. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులందరినీ క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు అనుమతించాలి. Yes. ఇన్స్పెక్టర్ గారు, హత్య చేయబడిన అమ్మాయి ఎవరు? తెలీదు. ఏ ఊరు? తెలీదు. పేరు? తెలీదు. ఆ అమ్మాయికి ముద్దాయికి ఏమిటి సంబంధం? ఇంతవరకు తెలీదు. అంటే హత్య చేయబడిన అమ్మాయిని గురించి ఈ నిమిషం వరకు మీకేమీ తెలియదన్నమాట? చేయవలసిన విచారణలు ప్రకటనలు అన్ని చేశాం. ఆమెకు అయిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు ఉన్నట్లు లేదు. అందువల్ల ఆమె అనాథ అని తీర్మానించాం. అంతకంటే ఇంకేమీ తెలియదు. మరి ఏమీ తెలియకుండా ముద్దాయ అంతా కూడా ఎలా తీర్మానించారు, ఎలా ఖైదు చేశారు? అదే, హత్య చేశాను ముద్దాయ ఒప్పుకున్నాడు. అదిగాక హత్యాస్థలం నుంచి ఇద్దరు మనుషులు నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఏమని? ఒక అమ్మాయిని ఎవరో హత్య చేశారని, హత్య చేసిన వాడు పక్కనే ఉన్నాడని, వాళ్ళు కళ్ళారా చూశారని చెప్పారు. మరుక్షణంలోనే నేను వెళ్ళి ముద్దాయిని అరెస్ట్ చేశాను. అలాగా అంటే మీరింట్లో యూనిఫారం లోనే ఉన్నారన్నమాట? మామూలు దుస్తుల్లోనే ఉన్నారు. ఆ దుస్తుల్లోనే వెళ్ళారా? లేదు, యూనిఫారం వేసుకునే వెళ్ళారు. వేసుకుని అంటే వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాతనేగా? అవును. దుస్తులు మార్చుకోవడానికి మీకు ఎంత టైం అయింది? 10 నిమిషాలు. హత్య జరిగిన స్థలానికి మీ ఇంటికి ఎంత దూరం? దాదాపు 2 మైళ్ళు ఉంటుంది. ఈ 2 మైళ్ళు వెళ్ళడానికి మీకు ఎంత టైం పెట్టింది? సుమారు 20 నిమిషాలు ఉంటుంది. దుస్తులు మార్చుకోవడానికి 10 నిమిషాలు, హత్య జరిగిన చోటికి వెళ్ళడానికి 20 నిమిషాలు, మొత్తం 30 నిమిషాలు. అంటే అరగంట తర్వాతనే మీరు ముద్దాయిని చూశారు. అవును. మరుక్షణమే ఖైదు చేశానని చెప్పారే. అంటే నేను అక్కడికి వెళ్ళిన మరుక్షణమే అని నా అభిప్రాయం. ఓహో, దట్స్ ఆల్ యూ కెన్ గో. ఏమయ్యా, ఒక్కడిని పిలిస్తే ఇద్దరు వచ్చారు. పిలిచినారు కదండి. పిలిచింది ఒక్కనే. అట్ట అంటే ఎట్టద్దరా, ఇద్దరం కలిసే వెళ్ళాం, కలిసే చూసాం, కలిసే రిపోర్ట్ చేసాం, ఇప్పుడు కలిసే సాక్ష్యం చెప్తాం. ఏమంటా బావా? అంతే బావా. మీ ఇద్దరు భీమన్ ఎవరయ్యా? భీమన్ నేను. సార్ నువ్వు వెళ్ళు. బావా, మన జడ్జి గారు చాలా మంచి అయినట్టుగానే నువ్వు ఉండదుండట్టు, చూసింది చూసినట్టు చెప్పేసిరా అంతే. ఏం భయం లేదు, నేను గడపకాడ ఉంటా. గడపకాడ ఉంటావా? ఉండదా మరే. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. చెప్పు. దేవుని ఎదుట ప్రమాణం చేసి. దేవుని ఎదుట ప్రమాణం చేసి. ప్రమాణం చేసి? నిజమే చెబుతాను. నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను. అయ్యి బాబోయ్, తప్పు కదంటండి. చెప్పు చెప్పు. అబద్ధం చెప్పను. అబద్ధం చెప్పను.
ఇదిగో చూడు ఖూని జరిగిన రోజున నువ్వు ఆధార్నే వెళ్ళినట్టు చెప్పావు నేను ఒక్కనే ఏంటండి మా బామ్మద్దు కూడా వచ్చాడండి అది సరే ఆ వేళ అప్పుడు ఆధార్ నా చోటికి ఎందుకు వెళ్ళినట్టు అదేంటి అమ్మగారు మేము పొలం నుంచి వచ్చే దారి అదే కదండి ఓహో అవునా అండి వస్తుంటే ఒక ఆడకూతురు కేక వినిపించిందండి అమ్మ బాబో వినిపించిందా అండి ఏంట్రా ఇదని చెప్పేసి ఆ పొలం కాదు దగ్గరగా వెళ్ళి చూసామండి ఏం చూసారు ఇంకేముందండి ఒక ఆడకూతురు చచ్చి పడి ఉందండి చుట్టూ రక్తపు ఎల్లో అండి తర్వాత ఇంకేముందండి ఇది ఏదో కొంప ములిగింది అని చెప్పి ఒక కొరకని ఎనసవటర్ గారి ఇంటికి పరిగెత్తుకెళ్ళి చెప్పేశామండి ఏం చెప్పారు ఏం చెప్తామండి చూసిందే చెప్పామండి ఆ గుట్ట పక్కన ఒక ఆడ మనిషి చచ్చి పడుందండి చంపినయన ఆ పక్కనే ఉన్నాడు అని చెప్పి చెప్పామండి ఆ చంపినయన ఎలా చంపాడు కత్తితో పొడిచాడా కాదండి తుపాకీతో కాల్చాడా అబ్బే మరి ఎలా చంపాడు అదేంటండి అమ్మగారు ఎలా చంపారని మమ్మల్ని అడుగుతారేంటండి మేము చంపేటప్పుడు మేమన్నా కళ్ళతో చూసామండి మరి చూడకుండానే చంపినయన పక్కనే ఉన్నాడని ఎలా చెప్పావు అవునండి ఎలా చెప్పామండి ముందు చెప్పి ఎలా చెప్పావు అడుగానండి ఆయన ఉన్నాడండి బిక్కు బిక్కుమని బెత్తర చూపులు చూస్తా ఆ పక్కన నిలబడి ఉన్నాడండి నిలబడి ఉంటే ఒళ్ళంతా ఒకటే రకత మరకలండి రకతం ఎలాగా ఉంది కదా ఈయనే దంపుంటాడని చెప్పేసి మేము తీర్మానం చేసుకునండి మేము చెప్పేశామండి ఓహో మీరు నిలబడి ఉన్న చోటికి శవం ఉన్న చోటికి ఎంత దూరం ఉంటుంది ఎంత ఉంటుందిలేండి నేను ఇక్కడ ఉన్నానా అండి అదిగోండి ఆ తలపాక చుట్టుకున్న వకీలయ్య గారు లేరండి ఆయనే పీనిగా అయితే మీరు చాలా దగ్గరలోనే ఉన్నారన్నమాట అంతే కదండి మరి శవానికి అంత దగ్గరలో ఉన్న మిమ్మల్ని చూసిన కొందరు మీరే కూని చేశారని చెప్పారే అయ్యో బాబో దేవుడు తచ్చండి మీతో మేం కదండి అమ్మా సాక్షిని ముద్దాయిగా నిరూపించడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధం మిస్టర్ ఆనందరావు యూ నీడ్ నాట్ ఎడ్యుకేట్ ద కోర్ట్ థ్యాంక్ యూ ఎస్ యూ కెన్ ప్రొసీడ్ థ్యాంక్ యూ ఏ మీరే నా కూని చేసింది లేదండమ్మా మేము కాదండమ్మా ఊరికి తమాషా చూస్తా నుంచున్నామండి మీలాగే ఆయన కూడా తమాషా చూస్తూ ఉండొచ్చుగా ఉండొచ్చు వెరీ గుడ్ ఇలా రామయ్యా శవాన్ని చూసిన వెంటనే మీరు తిన్నగా ఇన్స్పెక్టర్ గారి ఇంటికి వెళ్ళారు అంతేగా లేదమ్మా ముందు స్టేషన్కి వెళ్ళామండి స్టేషన్ లో ఇన్స్పెక్టర్ గారు లేకపోతే ఆ పొలంగా ఇంటికి వెళ్ళామండి ముందు స్టేషన్కి వెళ్ళి ఆ తర్వాత ఇన్స్పెక్టర్ గారింటికి వెళ్ళడానికి మీకు ఎంత టైం పట్టింది ఎంత అండి ఒక అర్ధ గంట పట్టి ఉంటుందండి సరే నువ్వు వెళ్ళచ్చు నమస్కారం తల్లి డాక్టర్ చక్రవర్తి గారు మీరిచ్చిన శవ పరీక్ష రిపోర్టులో శవం మీద కత్తితో పొడిచిన గాయం ఉన్నట్టు రాశారు అవును అయితే కత్తితో పొడిచింది ముందా కొండ మీద నుంచి పడదోసింది ముందా కత్తి పోటే ముందై ఉండాలని నా అభిప్రాయం కారణం అంత ఎత్తైన కొండ మీద నుంచి పడదోసిన తర్వాత మనిషి బ్రతికుండడం అసాధ్యం చచ్చిపోయిన తర్వాత శవాన్ని కత్తితో పడవలసిన అవసరం లేదు ఒకవేళ ఆవేశంలో పొడిచాడనుకున్నా శవం నుంచి రక్తం రావడం అసంభవం అంటే కత్తిపోట వల్ల ఏర్పడ్డ గాయం నుంచి రక్తం వచ్చిందంటారు అవును చాలా ఎక్కువగా వచ్చింది కూడా యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యు కెన్ గో థ్యాంక్ యూ యువర్ ఆనర్ మెరుపు తీగల్లో ఇద్దరు మనుషులు పరిగెత్తారు వాయు వేగంతో ఇన్స్పెక్టర్ వచ్చి ముద్దాయిని ఖైదు చేశారు అని అతి చమత్కారంగా జరిగిన కాలాన్ని సంగ్రహించి జరుగని నేరాన్ని సమర్థించి తన సామర్థ్యాన్ని రుజువుపరచుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నించారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ హత్య జరిగిన గంట సేపటికి కానీ ఇన్స్పెక్టర్ ముద్దాయిని అరెస్ట్ చేయలేదు ఉద్దేశపూర్వకంగా హత్య చేసి నేరాన్ని ఒప్పుకుని శిక్షను అనుభవించడానికి సిద్ధపడిన వాడైతే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనకు తానే పట్టుబడతాడు అంతేకాని హత్య చేసిన తర్వాత అదే స్థలంలో ఒక గంట సేపు ఇన్స్పెక్టర్ రావాలి ఈ దృశ్యాన్ని చూడాలి తనను ఖైదు చేయాలి అని ఎంత తెలివి తక్కువ వాడైనా అలాగే కూర్చుని ఉంటాడా ఎందుకు కూర్చుని ఉంటాడు యువర్ ఆనర్ ముద్దాయి ఆరితేరిన హంతకుడు కాదు ఏదో ఉద్రేకంలో చేసి ఉంటాడు నెత్తులు కళ్ళ చూడగానే దిగ్భ్రాంతి చెందిపోయాడు పారిపోదామన్నా కాలాడలేదు అటువంటి పరిస్థితుల్లో అదే చోట గంటల తరబడి అతనే కాదు మరి ఏ హంతకుడైనా ఉండిపోతాడంటే ఆశ్చర్యం ఏమీ లేదు యువరానర్ హత్య చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఖూనీ చేశాడని ఇంతకు పూర్వమే వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా కాదు ఉద్రేకంలో చేసిన హత్య అని సెలవిస్తున్నారు యువరానర్ కొండ మీద నుంచి కిందకు పడదోసి హత్య చేసినట్లుగా ముద్దాయితో సహా అందరూ వాదిస్తున్నారు కానీ శవం మీద కత్తిపోటు ఉన్నట్లు డాక్టర్ గారు చెప్తున్నారు అయితే పొడిచిన ఆ కత్తి ఎక్కడ పొడిచినది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానమే లేదు సమాధానానికి ప్రయత్నిస్తే కేసే లేదు ఈ సంగతి తెలిసే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన అమోఘమైన అనుభవాన్ని వాగ్ధాటిని చాతుర్యాన్ని ఉపయోగించి ఎంతో తెలివిగా ఈ విషయాన్ని విస్మరించారు కప్పిపుచ్చారు యువర్ ఆనర్ వాటిని విస్మరించడం లేదు కప్పిపుచ్చడం లేదు డాక్టర్ చక్రవర్తిని రీఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ కోరుతున్నాను
Yes. Doctor, konda meeda nunchi kinda padeyappudu katti laanti oka raayi gucchukoni unte alanti gaayam pade avakasham leda? Katti laanti raayi ela untundi? Not a question. Alanti raaye unte undadaniki veeledu. Emiti? Raayi. Ee katti laagu unda leda? Undi. ఇలాంటి రాయి ఆ ప్రదేశంలో ఉండి కొండ మీద నుంచి కింద పడేటప్పుడు శరీరాన్ని గుచ్చుకుని ఉంటే కత్తి పోటులాంటి గాయం పడే అవకాశం ఉందా లేదా? ఉంది. థ్యాంక్ యూ. యువర్ ఆనర్, అందుచేత కత్తి పోటు వల్ల ఏర్పడినది అని ఇంతవరకు డిఫెన్స్ కౌన్సిల్ చేత వాదింపబడిన ఆ గాయం కత్తి పోటు వల్ల ఏర్పడలేదు, ఆ రాతి వల్ల ఏర్పడినది. మీరు పలహారాలు చేస్తున్నప్పుడు ఏదో పులి కేక వినపడి మీ ఆయన పరిగెత్తికి వెళ్ళాడని చెప్పావు కదా, కేక వినిపించాక ఆయన వెళ్ళాడా, ఆయన వెళ్ళాక కేక వినిపించిందా? కేక వినపడ్డ తర్వాతే వారు వెళ్ళారు. ఆ పాపిష్టి కేకే వినపడకపోతే వారు నన్ను వదిలిపెట్టి వెళ్ళేవారు కాదుగా. చూడమ్మా, నీ చెయ్యి ఎవరో ఒక మగవాడు తొక్కి పారిపోయాడని చెప్పావు కదా, నువ్వా గుడ్డిదానివి? నీ చెయ్యి తొక్కింది మగవాడని ఎలా చెప్పగలవు? చెప్పగలవు, నాకు బాగా తెలుసు. ఆర్దయం ఉండకూడదా? కాదు, కానే కాదు, మగవాడే. అంత నిశ్చయంగా ఎలా చెప్పగలవు? స్పర్శ జ్ఞానం వల్ల. ఏమిటిది? కాగితం. ఇదేమిటి? కళ్ళ చూడు. ఇది ఆర్దాని చెయ్యి. కాదు, నా చెయ్యి. నన్ను ఎందుకు ఇలా మోసం చేస్తారు, ఎందుకు ఇలా అన్యాయం చేస్తారు? ఇది మీ చెయ్యి కాదు, ఆర్దాని చెయ్యి. సరే చూడమ్మా, నీ భర్తని ఇదివరకు ఇలా ఎక్కడికైనా షికారు తీసుకువెళ్ళాడా? లేదు, ఇదే మొదటిసారి. ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకువెళ్ళాడు? అక్కడ రాళ్లలో చెక్కిన రథాలు విగ్రహాలు ఉన్నాయి, చూపిస్తారా అని తీసుకువెళ్ళారు. అవన్నీ నువ్వు చూసావా? చూశానండి. బాగున్నాయా? చాలా బాగున్నాయండి. ఎవరానా, ఇది నూటికి నూరు పాళ్ళు అబద్ధము సాక్ష్యం ఉండడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? అయ్యయ్యో, నేను అబద్ధం చెప్పడం లేదండి. నేను చెప్పిందంతా అసత్యం చేసి వారిని శిక్షించకండి, నా మాట నమ్మండి, వారిని కాపాడండి. ఏడోకమ్మా, ఇది కోర్టు. ఎవరానా, హత్య జరిగిన ప్రదేశంలో అదే సమయంలో తన భర్తతో పాటు తాను ఉన్నానని గుడ్డిని వాదిస్తోంది. కళ్ళు లేని తన భార్యకు కళాదృశ్యాలు చూపించడానికి విద్యానగరం తీసుకువెళ్ళాడట, ఆమె చూసిందట, ఆనందించిందట, ఇది నమ్మదగిందేనా? గుడ్డిని శిలలను శిల్పాలను చూడగలుగుతుందా? ఎవరానా, ఆపదలో ఉన్న తన భర్తను రక్షించుకోవాలనే ఆదుర్దాతో ఆమె చెబుతున్న అబద్ధ సాక్ష్యం ఇది. ఎవరానా, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది కేసు విచారణ లేక ఒక అమాయకురాలైన అంధురాన్ని అవమానించడమా? పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతిదానికి గుడ్డిది గుడ్డిది అని గుచ్చి గుచ్చి చెబుతున్నారు. పైగా కళ్ళు లేని భార్యను కళాదృశ్యాలు చూపడానికి తీసుకువెళ్ళాడట అని పరిహాసం చేస్తున్నారు. ఆమె కళ్ళు లేనిదా? ఎవరన్నారు? నేను చెప్తున్నాను, ఆమెకు కళ్ళున్నాయి. ఆమె భర్తే ఆమెకు కళ్ళు. తన భర్త కళ్ళతోనే ఆమె ఈ ప్రపంచాన్నంతా చూస్తోంది, ఆనందిస్తోంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భర్త పక్కనున్నప్పుడు ఆడది చూడలేని అందం లేదు, చవి చూడలేని ఆనందం లేదు. ఈ రహస్యం మీకెవరికి అర్థం కాదు. కారణం, ఇది స్త్రీ హృదయం. పొరపాటు అయిందండి. ఏమండి, ఏమైందండి? కోర్టుకు వెళ్ళారు కదా, చిన్న అన్న సంగతి ఏమైందండి? ఏమవుతుంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 4 పాయింట్లు ఎత్తి 6 పేజీలు తిప్పి 12 మాటలు ఇటు అటు విసిరి బల్ల టపో 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 గుద్దేసరికి జడ్జి లేడు, జడ్జి ఏమండి? మీ చిన్నాళ్ళ వంటింట్లో వంట చేసుకునే ఆడదాన్ని ప్లేవగా పెట్టాడు.
ఆ కోర్టుకు చేయజేయుందో తెలుసా? ఇంతకీ చిన్నాన్ని సంగతి ఏమైంది? చిన్నాన్ని కురే, చిన్న అమ్మ అయితే నిన్ను కన్న నాన్న అయితేనే అమ్మవారికే ఉరే. చిన్నాన్ని కూలీ చేసేవాళ్ళ కుటుంబంలో పుట్టావే నువ్వు, నువ్వు కూలీ చేస్తావే. అవసరం వస్తే నన్ను కూడా కూలీ చేస్తావు. భోజనానికి పెట్టే తోటకూర కాడ భోజనం నాకెందుకే? దానికోసం నేను అక్కడికి రావాలంటే ఇక్కడ తీసుకురా భోజనం. నాకు కోడి కూర కావాలి. మల్లిక, నన్నే చంపాలనుకున్నావు కదా, నా మీద పగ సాధించాలనుకున్నావు కదా, ఇప్పుడు ఎక్కడుందో? ఎక్కడుంటుంది అవలోకం? ఏంత సడన్ గా వచ్చావని యమధర్మరాజు అడుగుతాడు. నా పేరు చెబుతుంది. నా డేటుకు ముందు యమధర్మరాజు వచ్చాడంటే నన్ను పట్టుకుంటారు, మధ్యమామ పట్టుకున్నారు, ఊరు తీసేశారు. మీరిద్దరు అక్కడ కలుసుకోండి. ఎక్కడ భోజనండి? కొడుకురే, పెట్టే యోగ్యత నీకు, తినే అర్హత నాకు, ఈనాటితో తీరిపోయింది. నేను హోటల్ ఫోన్ చేస్తాను. హోటల్ మీరు వెళ్ళడానికి వెళ్ళండి. ఈ పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళకండి. మళ్ళీగా నేనెంతో ప్రేమగా ఉత్తరాలు రాస్తే అవే పట్టుకొని నన్ను బెదిరించాలని చూసాను కదా. ఎక్కడ ఉత్తరాలు? దేవాలయం ఉన్నాయి. తర్వాత ఎక్కడ ఎదురుదా? భయములు ఉన్నాయి. కేవలం రాధా, ఏమిటి పిచ్చి? నువ్వు తినకుండా కూర్చుంటే వారు విడుదలవుతారా? ఆ బాధ్యతంతా నాదిన్నానుగా. తిను. వద్దక్క, నాకు ఆకలేదు. జయ, ఎవరు? జయ, ఏమిటిది ఇప్పుడు వచ్చావు? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇలారా కూర్చో. వదిన, అన్నయ్య వచ్చాడా? చూసావా అక్క, ఎంతైనా ఒక్క కడుపున పుట్టిన బంధం అంత సులభంగా తెగిపోతుందయ్యే. నాకు తెలుసు, వారిని విడిపించడానికి మా అన్నయ్య అన్ని విధాలా ప్రయత్నిస్తాడని నాకు బాగా తెలుసు. అన్నయ్య, అన్నయ్య మాట్లాడే. అన్నయ్య లేదు, వదిన, మీ అన్నయ్య రాలేదు. అన్నయ్య రాలేదా? చూడండి, మా చిన్నాన్న వకీలు మీరేగా? అవును. ఏ మల్లిక, ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు బాధపడుతున్నావు. నువ్వు చేసింది సామాన్యమైన పని కాదమ్మా. ఇల్లాలిగా చేయకూడని పనే చేశావు. కానీ స్త్రీలోకమే గర్వించదగ్గ త్యాగం అమ్మా ఇది, గర్వించదగ్గ త్యాగం. జీవచ్చవాన్ని నాకెందుకమ్మా ఈ పొగట్ట? జయ, జయ, వదిలే, వదిలే. అక్క, వదిలేందుకు అలా ఏడుస్తూ వెళుతోంది? ఏం జరిగింది? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు చెప్పవు? అంతా తర్వాత చెప్తాను. రాధా, ఆనాడు ఎవరో ఒక మగవాడు నీ చేయి తొక్కాడన్నావే, అదే మగవాడు మళ్ళీ నీ చేయి తొక్కితే నువ్వు గుర్తుపట్టగలవా?
ఓ తప్పకుండా సరే ఏయ్ ఎక్కడికి వెళ్ళావు ఆగు అరా ఇంచి కదలావంటే క్లోజ్ చేసేస్తాను చెప్పు నా బీరువాల ఉత్తరాలు ఏం చేశావు చేరవలసిన చోటుకే చేరా ఎక్కడికి ఎవరికి ఇచ్చావు ఒక నిరపరాధిని కాపాడాలని ప్రయత్నిస్తున్న వకీలు శాంతికి ఇచ్చా ఆ ఉత్తరాలు ఇస్తే నా గొంతు కురిపడుతుందని తెలుసా బాగా తెలుసు వాట్ బాగా తెలిస్తే కట్టుకున్న భర్తను పట్టించావా భర్త అందరూ భర్తలు కారు ఒక భర్తకు ఒక భార్య అన్న నీతికి కట్టుబడ్డవాడే భర్త అయితే నేనెవర్ని నన్నేమంటారు కాముకుడు స్త్రీలోలుడు అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న నాకు నువ్వు ఇచ్చే టైటిల్ ఇదా ఇదేనట్టే ఇంత ద్రోహం చేస్తావా చెయ్యకుంటే ఎందరు కన్నెల జీవితాలు నాశనం అవుతాయి ఇంకా ఎందరు బలవుతారు స్త్రీ జాతిని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నావన్నమాట చచ్చిపోతే నువ్వు ముండ మోస్తావు బాగా ఆలోచించా తెలిసి తెలిసి ఒక నిరపరాధి భార్యను విధవను చేసి నేను సుమంగళిగా ఉండటం కన్నా ఒక హంతకుడి భార్యని విధవను కావటమే మేలనుకున్నాను ఏమన్నా నీకు భర్త కంటే చిన్నాన్న ముఖ్యమయ్యాడా నేను చచ్చినా పర్వాలేదు మీ చిన్నాన్న మాత్రం బతికి బయటపడాలి అంతే కదా ఇదేం పాతివ్రత్యమే భర్తను చంపి తన బంధువులను కాపాడుకునే పతివ్రతలు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో మన చరిత్రలో మీరే చెప్పండి లేరు నేనే లేరు కానీ దీనికంత చిన్నాన్ననే బంధం కాదు కారణం ఒక అమాయక ప్రాణాన్ని కాపాడాలి అది ధర్మం అది న్యాయం అంతే అయ్యా తనకు మాలిన ధర్మం ఎందుకు చెప్పు నా మాట విన్నా వెళ్ళి ఆ ఉత్తరాలు పట్టుకొచ్చేసేయి ప్లీజ్ 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 అయ్యా ఆ ఉత్తరాలు అక్కడ ఉన్నంత మాత్రం నా ప్రాణాలు తీస్తారనుకున్నావా నన్ను నేను కాపాడుకోవడం నాకు తెలుసు మీ చిన్నాన్న ఉరికంభం ఎక్కేదాకా నిన్ను ఎక్కడ ఉంచాలో కూడా నాకు తెలుసు కమాన్ నన్నే పట్టిద్దాం అనుకున్నావా నిన్ను ఎవరూ కాపాడలేదు ఆ దేవుడు కూడా అయినా నాకేం భయం ఇదే కాదు నువ్వు ఉన్నావమ్మా నువ్వు ఉన్నావు
సిస్టర్ కుమార్ మీ పేరేనా? అనే కదండి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. మల్లికనే అమ్మాయిని ఎరుగుదురా? పేరు నేను ఎప్పుడు విన్నట్లేదండి. మరి ఈ ఉత్తరాలు రాసింది మీరు కాదా? ఉత్తరాలా? అయ్యయ్యో నాకు అసలు ఉత్తరాలు చదవటమే చేత కాదే, ఉత్తరాలు ఎలా రాస్తానండి? మరి వీటిలో కుమారుని సంతకం ఉంది. శివరానా నేను చెబుతాను వినండి. ఇన్నాళ్ళ నుంచి ఏ రహస్యాన్ని దాచి ఉంచాలని తాపత్రయపడ్డాను అది ఇప్పుడు చెప్పక తప్పేటట్టు లేదు. ఈ కుమార్ మా అన్న కూతురు జయ భర్త. పెళ్ళైన తర్వాత కుమార్ మల్లికను ప్రేమిస్తున్నాడని, ఆమె వ్యామోహంలో పడి పిచ్చివాడైపోతున్నాడని తెలిసింది. ఈనాటికైనా జయకు అన్యాయం జరుగుతుందేమో, భర్త ఉండగానే జయ జీవితం నాశనం అయిపోతుందేమో అని భయపడి నేనే మల్లికను హత్య చేశాను. ఈ హత్యకు మూల కారణం ఇది. ఇప్పుడంతా తేట తెల్లమ్మాయి. తన అన్న కూతురు సుఖం కోసం, ఆనందం కోసం వేణుయే అమ్మాయిని హత్య చేశాడు. వేణుయే హంతమైన రుజువైంది. కనుక నిజమైన ముద్దాయి నిర్ణయించి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. నన్ను కొంచెం పట్టిన వరకు తీసుకెళ్ళండి అయ్యా. అయ్యా బాబా ఆగండి ఆగండి. జయ్యా కూని చేసింది మా చిన్నాన్ని కాదు, నా భర్త. ఇవిగో బట్టలు, ఇదిగో కత్తి. ఎవరమ్మా మీరు? కోర్టు విచారణ జరుగుతుండగా ఇలా అడ్డు వచ్చి మాట్లాడకూడదు. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ముద్దాయి తరపు వకీలు ద్వారా చెప్పాలి. యువర్ ఆనర్, మిస్టర్ వేణుని సాక్షిగా విచారణ జరపడానికి పర్మిషన్ కోరుతున్నాను. మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు ఎవరినైనా ఒక ఆమెను ప్రేమించారా? చెప్పండి, ప్రేమించారా లేదా? అవును, ప్రేమించాను. హృదయపూర్వకంగా వివాహం చేసుకోవాలని ప్రేమించారా లేక వేళాకోళంగా భావించారా? క్షమించండి, ప్రేమించడం కూడా వేళాకోళంగా భావించడం నా చేత కాదు. అందులోనూ అలాంటి త్యాగమూర్తిని, నిర్మలమూర్తిని ఎవరూ వేళాకోళంగా ప్రేమించలేరు. మరి అంత హృదయపూర్వకంగా ప్రేమించిన ఆమెను కాదని ఒక అంధురాల్ని వివాహం చేసుకోవడానికి కారణం? కృతజ్ఞత. మరణశయ్య మీద ఉన్న మా అన్నయ్యకు నేను ఇచ్చిన మాట. నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అన్నయ్య. నా చదువు కోసం అహోరాత్రాలు కష్టపడి చివరకు క్షయవ్యాధికి గురి అయి మరణించాడు. ఆ ఆఖరి క్షణాల్లో తన కన్నబిడ్డను కంటతడిబెట్టకుండా కాపాడమని నా చేత ప్రమాణం చేయించుకున్నాను. ఆ వాగ్దానం నిలబెట్టుకోవడానికే నేను ఈ అంధురాలు పెళ్లి చేసుకున్నాను. అంటే జయ కంట తడి పెట్టకుండా ఉండాలనేగా మీరు ఈ వివాహం చేసుకున్నది? అవును. ఆ కారణంతోనే మీరు ఇప్పుడు చేయని నేరాన్ని కూడా చేశానని ఒప్పుకున్నారు. ఆనాడు చేసిన ప్రమాణం కోసం ఈనాడు సత్యాన్ని మరుగుపరిచి ఈ శిక్షను అనుభవించడానికి తలవగ్గుతున్నారు. కానీ మీరు చేస్తున్న త్యాగం అంతా వ్యర్థం అవుతుందని తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని ఉరికంబానికి ఎక్కించి తన భర్తను బ్రతికించుకుని జయ సంతోషంగా సంసారం గడుపుతుందా? తన సుఖం కోసం చిన్నాన్న బలి అయ్యాడని అనుక్షణం తన అంతరాత్మ చిత్రవద చేస్తుంటే కంట తడిపెట్టకుండా ఉండగలుగుతుందా? చూడండి. ఆమె ఒక ఆడది, మరొక ఆడదాని మాంగళ్యాన్ని హరించి తన పసుపు కుంకుమ నిలబెట్టుకునేంత స్వార్థపర్రాలు కాదు. నేను ఈ పాపం భరించలేదు. ఇంతేనా మీరు కోరుకునేది? ఇదేనా మీ అన్నయ్యకు మీరిచ్చిన వాగ్దానాన్ని కాపాడేది? ఇలాగే నా జైలు మీరు సంతోషపెట్టేది? చిన్నన్నా
నన్ను చిత్రవద చేయొద్దు. ఇప్పటికైనా చెప్పండి, ఈ హత్య మీరు చేశారా? శాంతి శాంతి. వేణు వేణు, ఇక నువ్వేమీ చెప్పక్కర్లేదు, ఏమీ చెప్పక్కర్లేదు. నేను చూస్తాను, ఇంతకాలం చట్టానికి పట్టుబడకుండా తప్పించుకు తిరిగాను, కానీ ఈరోజు ఈ రక్తపాశానికి పట్టుబడిపోయాను. నా జీవితం అంతా మృగప్రాయంగా గడిపాను. అయ్యా, ఒక్క మంచివాడి ప్రాణాలు కాపాడటానికి ఇంతమంది ఇన్ని విధాల ప్రయత్నం చేస్తున్న ఈ ప్రపంచంలో, ఇన్ని మంచి మనసులు మసలుతూ ఉన్న ఈ లోకంలో నేనుండడానికి అనర్హుణ్ణి, అనర్హుణ్ణి. నేనే ఈ హత్య చేశాను, నేనే ఈ హత్య చేశాను. నాకు వెయ్యండి ఆ శిక్ష, నన్ను ఉరితీయండి. నీ కొడుకు పుట్టిన వేళ విశేషం, నీ భర్త విడుదల చేశారమ్మా. నిజంగానా? మరి మా అన్నయ్యని? మీ అన్నయ్యకి 7 సంవత్సరాలు సెట్ చేశారమ్మా. ఎక్కడికి? బాత్ 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 నా సబ్బులు వచ్చేవాళ్ళకి వస్తా ఉండు. సున్నిపిండి నువ్వు ఎవరు పట్టుకుని? నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, క్షమించానని ఒక్క మాట చెప్పండి. నా అంతరాత్మను రక్షించి నాలో మానవత్వం మేల్కొలిపిన నిన్ను నేను క్షమించడం అజయ్య. కాదండి కాదు, నేను పాపిని, తాళి కట్టిన భర్తను పోలీసులకు అప్పగించిన కాతకిని, పతి ద్రోహిని. నన్ను మన్నించండి, మన్నించానని ఒక్క మాట చెప్పండి. భర్తే దైవం అని పూజించటం పతివ్రత ధర్మం. ఆ ధర్మం ఉన్నంతకాలం ప్రపంచంలో పతివ్రతలే ఉంటారు, కానీ మంచి భర్తలు ఉండటానికి అవకాశం లేదు. భర్తలు బాగుపడాలంటే నువ్వు చేసిందే ధర్మం. ఇది నాలాంటి భర్తలకు, వాళ్ళు చేసిన అన్యాయాలను సహించి పడి ఉండే భార్యలకు కనువిప్పు. వచ్చేసారా? మీరు వచ్చేసారా? రాధా అక్క, ఇదిగోనమ్మా నీ భర్త నీకు అప్పగిస్తున్నాను. అక్క, నీ రుణం నేను తీర్చుకోలేను, జన్మ జన్మలకు తీర్చుకోలేను. రాధా, నువ్వు రుణపడింది నాకు కాదమ్మా. ఇదిగో జయ, నీ మాంగళ్యాన్ని నీకు తిరిగి ప్రసాదించిన త్యాగమూర్తి. వదినా జయ, నిజం చెప్పకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటా అన్నావి, ఇప్పుడు మాత్రం ఏమైంది చెప్పు. నీ కన్నీటితో మా ఇంటి దీపం వెలిగించుకోవాల్సి వచ్చింది. ఆమె జీవితం వాడిన పువ్వు కాదయ్యా. జయ, పరివర్తన చెందిన నీ భర్తతో నీ భవిష్యత్తు కొత్త అందాలతో ఆనందాలతో పరిమళిస్తుంటుందమ్మా. అదే మా ఆశీస్సు కూడా.